అర్థం చేసుకుందాం అండి మా తండ్రి ఈ మధ్యాహ్నం మీరు సమయాన్ని ఇచ్చి మీ వాక్యాన్ని ధ్యానించడానికి తండ్రి అనుకూలతను మాకు అనుగ్రహించినందుకు మీకు విస్తృతులు చెల్లిస్తాం ముఖ్యంగా సంఘానికి రాలేక తండ్రి కొన్ని పరిస్థితుల్లో ఇరుక్కుపోయిన సహోదరుల విషయంలో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి వారు కావలసిన ఆరోగ్యమును బలమును శక్తిని అనుగ్రహించండి సంఘము ద్వారా సత్యం వినబడుతున్నప్పుడు వినగలిగే చివరి తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి రోజురోజుకి సమాజంలో మారిపోతున్న సువార్త యొక్క రూపాన్ని బైబుల్ ఎలా బోధిస్తుందో తండ్రి మర్చిపోయి మా సొంత వార్తలను సువార్తగా మలుస్తున్న తండ్రి ఈ కాలంలో అది తప్పుడు విధానమైన గ్రహించుకునే శక్తిని జ్ఞానమును విశాలమైన మనస్సును తండ్రి వింటున్న వారికి చెబుతున్న వారందరికీ మరొక్కసారి మా మనోనేత్రాలు తెరవండి నిలబడి మాట్లాడుతున్న మేము కేవలం కాలయాపన చేయక విలువైన సంగతులు అందించడానికి తండ్రి మీకు అనుకూలమైన పాత్రగా మీ బోరగా మమ్మల్ని ఉపయోగించుకుంటారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి జాగ్రత్తగా విందాం ఇప్పటివరకు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకున్నాం అవసరమైనవి అత్యవసరమైనవి మరిన్ని కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకుందాం జాగ్రత్తగా విందాం ఆలస్యమైందని ఆ ఊహల మీ మధిలోనికి రానివ్వద్దు అది వాక్యానికి విరుద్ధమైనది వాక్యం దగ్గర సమయాన్ని పాటించడం సభవు కాదు కనుక సమయాన్ని చూసే వాళ్ళందరూ నేను ఏమనుకుంటానంటే కాలయాపనకు వచ్చే శ్రోతలు మాత్రమే అనుకుంటా అలాంటి లిస్ట్లో మీరు నేను ఎవరు ఉండకూడదని ఒక వేదికగా ఈరోజు ఒక వాక్యాన్ని మనం చదువుకుంటాం చూద్దాం తిమోతికి రాసిన రెండవ పత్రిక చాలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే ఈరోజు సమాజంలో జరుగుతున్న ఒక పోకడను గూర్చి మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను తిమోతిక రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం తిమోతిక రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చిన దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను గాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకుంటా జాగ్రత్త పడము బాగా ఒకే విషయాన్ని మూడు ప్రశ్నలుగా పరిచయం చేస్తున్నాడు పౌలు గారు తిమూర్తికి సుపరిచితమైన వాక్యం ఇది ఎందుకు ఈ వాక్యాన్ని మూలవాక్యముగా ఈరోజు మనం చదువుకున్నామంటే ఈరోజు సువార్త వార్తలుగా మారిపోయింది రీసెంట్గా ఒక వీడియో నేను చూశాను చాలా మంది కూడా చూశారు ఆ వీడియో అలాంటివి ఒకటే కాదు అన్ని అవి మోస పద్ధతిలో వస్తున్నాయి ఆయన పేరు చెప్పాలని నేను అనుకుంటున్నాను కానీ చెప్పడం అంత ఆరోగ్యకరం కాదనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో ఈ పోకడలు ఎక్కువైపోయాయి నాకు తెలిసి గ్రహించిన వారు ఒకసారి గ్రహించండి సందర్భం మీకు చెప్తాను కరోనా గూర్చి బైబుల్ ఏం చెప్పిందని కొన్ని రిఫరెన్స్ అయినా కొత్త వ్యాఖ్యానాలు ఇచ్చేసాడు ఆయన ఆమోస గ్రంథం తీసుకొని ఎరిమియా గ్రంథం తీసుకొని ప్రవచన గ్రంథాలుగా పిలువబడిన కొన్ని ప్రవచన వాక్యాలు తీసుకొని ఆయన మాట్లాడడం స్టార్ట్ చేశాడు కామెంట్స్ ఇచ్చిన వారు ఏమి ఇచ్చారా అని నేను ఆ వీడియో కింద చూశాను ఒక్కరు కూడా లేవనెత్తి మాట్లాడలేదు సార్ మీరు చెబుతున్నది వాక్యానుసారం కాదు మీరు మాట్లాడుతున్నది సందర్భరహితమైన సందర్భాలు తీసుకొచ్చి ఈ సందర్భాన్ని కలపడం సభలు కాదని ఒక్కరైనా అడుగుతారేమో అనుకున్నాను పబ్లిక్ ఎలాగో అడగలేదు ఇక్కడే ఇదే సన్నిధిగా పిలవబడుతున్న ఇదే డయాస్ మీద కూర్చొని ఒకరోజు ఆయనకి నేను ఫోన్ చేసిన ఆయన ఫోన్ ఎత్తలేదు లాస్ట్ వీక్ జరిగింది ఇదంతా మరి ఆయన బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదో ఎందుకు నాకు తెలియదు కానీ నేను నేరుగా అడుగుదా అనుకున్నాను బ్రదర్ మీరు చదువుకున్నారు కదా మీరు చక్కటి విశాల హృదయంతో చదువుకున్న మేధాశక్తి మీకు ఉందని నాకు అర్థమవుతుంది ఎందుకంటే మీరు సిటీ కలిసిలో పెరిగినవారు లేని వాక్యాల్ని సందర్భం కాని వాక్యాల్ని తీసి మాట్లాడడం వాక్యానుసారమా సొసైటీకి మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు మీకు భయం వేస్తుందా వాకింగ్ చెబుతున్నప్పుడు అని అడుగుదాం అనుకున్నాను నేను కానీ ఫోన్ ఆయన ఎత్తలేదు మరి ఆ నెంబరు ఆయనదో లేకపోతే ఆ టెంపుల్కి సంబంధించిన నెంబరు నాకు తెలియదు మీకు అర్థమై ఉండాలి ఆయన ఎవరో ఎందుకంటే ఆయన ఒక్కడే కాదు ఈరోజు చాలా మంది చేసిన బోధనా విధానం ఏంటంటే గేమ్ గెలకొద్దు జాగ్రత్తగా నాకు సెట్ చేయండి చూద్దాం జాగ్రత్తగా ఈరోజు మనం అబ్జర్వ్ చేద్దాం ఈరోజు బోధన విధానం ఎలా మారిపోయిందంటే ఏదో ఒక కరెంట్ అఫైర్ తీసుకోడు ఏదో ఒక కరెంట్ అఫైర్ తీసుకొని ఆ కరెంట్ అఫైర్ని బేస్ చేసుకుని దానికి అనుకూలంగా రెఫరెన్స్ సెట్ చేసుకోవడం నేను నేరుగా అడుగుతున్నాను ఇది సువార్త మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సువార్తకు అర్థం తెలియని వారం కూడా నలభై సంవత్సరాల సంఘంలో గడిపేసేవారు ఉన్నామా అంటే ఇది విడ్డూరం కాదు ఉన్నాం నేను మరలా అడుగుతున్నా వైజాగ్ లో గ్యాస్ లీక్ అయింది దాని మీద సువార్త చెప్పిన వారు వారు యాంగిల్లో లేరా చెప్పండి ఉన్నారు ఎక్కడో రేపు జరుగుతుంది దాని మీద ఒక గంటల గంటల న్యూస్ లాగా ఎవరించేసి లాస్ట్ నాలుగు రెఫరెన్స్ తగిలించేస్తాం మనం నేను కూడా స్టార్టింగ్లో చేసేవాడిని తప్పు ఇది సువార్త అవుద్దా ఏదో ఒక కరెంటు విషయం లేవనెత్తడం కరోనా కూర్చి బైబిల్ ఏం చెప్పింది ఏం చెప్పలేదు బైబిల్ ఏం చెప్పిందా ఏమేమి రిఫరెన్స్ లేవనెత్తారు ఆయన ఏమేమి లేవనెత్తారంటే శవాలను ముట్టని ఒక కాలం రాబోతుందని రిఫరెన్స్ చెప్తారు అది కరోనాట ఉందా బైబుల్ అట్లా అది ఇస్రాయేలీ మీదక బబులోను సామ్రాజ్యం చేయబోయే దండయాత్ర కాలంలో ఇస్రాయేలు యొక్క శవాలు ఎలా రాలిపోతాయని ఆమోస్సు ఆరోగ్యంలో చెప్తున్న సందర్భాలు ఎర్మియా ప్రవచన గ్రంథం అది డెబ్బై ఐదు సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని దులిమాడేస్తాడని చెప్పే సందర్భాలు అవి ఇలా దానికి ఒక సందర్భం ఉంది అది ఇస్రాయిలీ యొక్క శవాల దెబ్బల కొరకు మాట్లాడుతున్న సందర్భం ఉంది ఇలా తీసుకొచ్చి ఇదే కాదు ఏదో ఒక విషయం మీరు చూడండి ఒకటైపోతే ఒకటి ఒకటైపోతే ఒకటి ఇది సువార్తల్లా లేదు మరి వార్తల్లా ఉన్నాయంతే వార్తలు చెప్పడం తప్ప అని అంటే నేను తప్పని అన్న కానీ వార్తలకు అనుకూలంగా సువార్త మలచడం తప్పో సువార్తకి ఎగ్జాంపుల్గా వార్త తీసుకోవాలి తప్ప వార్త కొరకు సువార్తలో రెఫరెన్స్లు ఎతకడం అనేది తప్పో ఈరోజు నూటికి తొంభై శాతం జరుగుతున్నది ఏంటంటే ఇలా అక్రమమైన బోధ సొసైటీలో రోజు రోజుకి నూతన రూపాన్ని తెచ్చుకుంటుంది నేను ఏదో జరుగుద్ది ఈరోజు బైబిల్ పట్టుకుంటే ఎవరై దాని మీద మాట్లాడడానికి రెడీ అవుతుంది సందర్భం అయితే ఒకసారి రెండు సార్లు అదే సందర్భం అయితే అది అవసరమైతే ఆ వాక్యంలో ఉపయోగించాల్సిన సందర్భం వస్తే సందర్భాన్ని దాని కోట క్రియేట్ చేయడం దానికోసం క్రియేట్ చేసుకుని మాట్లాడడం వాక్యానుసారమా ఈరోజు మీరు బాగా వినండి ఇటీవల కాలంలో రోజు రోజుకి కొత్త కొత్త బోధకులు మన ముందు పుట్టుకొస్తున్నాం పుట్టుకొస్తున్నారు కూడా వీళ్ళందరూ బోధ ఎట్లా చెయ్యాలి అన్నదానికి విజ్ఞాపనతో నేను చెప్పే చిన్న ప్రయత్నం ఇది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అసలు టీచింగ్ అనేది ప్రీచింగ్ అనేది గాస్పల్ అనేది బైబిల్ ప్రకారం ఎలా చెప్పాలి తెలుసా అంటే తెలీదు మనకేమీ ఏం తెలుసు అంటే ఏమీ తెలీదు ఆయన ఎవరండి అయ్యగారు కొడుకు వచ్చేశాడంతే ఆయన బోధలోకి ఈయనెవరండి అయ్యగారు బామ్మర్ది వచ్చేసాడంతే బోధలోకి ఈయన ఎవరండి కొత్తగా కనపడిన సంఘ పెద్దలు గారండి ఆయనకి ఏడు మాటల్లో ఒక మాట ఇవ్వలేదని అలిగేట అందుకు ఇచ్చారట లేరు ఎలాంటి పెద్దలు ఏడు మాటల్లో ఒక మాట ఇవ్వకపోతే అల్ల కులాళ్ళమైపోతే సంఘం అలా ఉన్నారు ఈరోజు పెద్దల వ్యవస్థ క్రైస్తవ్యంలో ఏమైపోయిందంటే ఎవరు పడితే వాడు మాట్లాడటం ఎవరు పడితే వారు నిలబడి మాట్లాడడం ఎవరు పడితే వారు మాట్లాడడానికి బైబుల్ ఎలాంటి కొలతెస్తుంది నేను అడుగుతున్నాను నేరుగా నేరుగానే అడుగుతున్నాను ఈవెన్ సురేష్ అయినా ఎనీ బ్రదర్ ఎవరైనా నేరుగా నేను అడుగుతున్నా ఇతను మాట్లాడడానికి క్వాలిఫికేషన్ ఏంటి బాగా మాట్లాడతాడండి నహి మంచి పదాలు ఉపయోగిస్తాడండి కుదరదు మాట్లాడడానికి క్వాలిఫికేషన్ ఏమిస్తుంది బైబుల్ చదివే మూల వాక్యం సరిగా సత్యవాక్యమును సరిగ్గా అంటే వివరణాత్మకంగా మాట్లాడేవాడు వాక్యం కొరకు మాట్లాడేవాడు బోధకుడు వార్తలు మాట్లాడేవాడు బోధకుడు కాదు టాలెంటెడ్ పర్సనాలిటీ బోధకుడు కాదు వాక్యం మాత్రమే బాగా వినాలి వాక్యము మాత్రమే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సత్యవాక్యాన్ని సరిగా ఉన్న వాక్యం ఏం చెప్తున్నా దాన్ని మాత్రమే మాట్లాడేవాడే బోధ చేయడానికి అర్హత కలిగిన వాడు నేను అంటాను కొంతమంది మాట్లాడతారు ఏం మాట్లాడతారో అర్థం పర్థం ఉండదు నూటికి తొంభై శాతం ఉన్నారు బోధకుల అంటారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను లేకపోతే మిమ్మల్ని విమర్శిస్తున్నాను అనుకుంటారు అనుకోండి కానీ ఒక మాట అది చెప్తాను వివరణాత్మకంగా మాట్లాడడం రానప్పుడు వాక్యాన్ని కూర్చి మాట్లాడడం మానేయండి అది మీ జీవితానికి మంచిది కాదు మీకు ప్రసంగం చేయడం రాకపోతే మానేయండి మీరు వాక్యాన్ని బోధించడం రాకపోతే మానేసేయండి ఏది పడితే ఆది పబ్బం గడిపేద్దాం ఈ వారానికి ఏదో ఒకటి గంట ఏదో ఒకటి చెప్తామని నాన్ సెన్స్ అంతా నేను మాట్లాడితే నేను చెప్తున్నాను సంఘాన్ని న్యూ సెన్స్గా నేను మార్చేస్తాను రోజుకి నేను మాట్లాడుతున్నప్పుడు ఒక వాక్యాన్ని లేపి మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలో ఆ వాక్యాన్ని తెలుసా ఈరోజు తెలియదు ఈరోజు జనులు కూడా ఎట్లా ఉన్నారంటే తప్పులు ఎత్తు చూపించే బోధకులు వద్దు కానీ వాళ్ళకి బాగా సమర్థించే బోధ ఉంటే చాలా అరవై ఆరు పుస్తకాలు ఉంది లైఫ్ లాంగ్ బోధించిన అవ్వనంత వాక్యం ఉంది ఈ వాక్యాన్ని అరవై ఆరు పుస్తకాలు ఎప్పుడు మాట్లాడతారు అక్కడ ఒక వాక్యం ఇక్కడ ఒక వాక్యం అదొకటి ఇదొకటి దానికి దీనికి కలిపేసి ఈరోజు ఇదే ప్రీచింగ్ స్టార్ట్ అయిపోయింది ఈరోజు ఇది వాక్యానుసారమా ఈరోజు రోజు మీరు కొలవడం ప్రారంభించ ఎంతమంది వాక్యానుసారంగా బోధ చేస్తున్నారు ఎంతమంది బైబిల్ కు విరుద్ధముగా బోధ చేస్తున్నారు ఈరోజు మీకు తేలిపోద్ది నేను ఇచ్చే సలహా అనుకుంటారు అనుకుంటున్నారు అనుకోండి వివరణాత్మకమైన బోధ లేని సంగతి దగ్గర ఉండాల్సిన అవసరం లేదు వివరణాత్మకమైన బోధ వినే శ్రోతలు లేనప్పుడు చెప్పాల్సిన అవసరం బోధకుడికి లేదు అని అందుకే చాలాసార్లు ఫీల్ అవుతాను మీరు వినకపోతే నేను చెప్పను మీరు వినకాలి వినాలి వినాలి వినాలని ఎందుకు నొక్కుతాను వినేవాళ్ళు ఉన్నప్పుడే బోధక అర్థం ఉంటుంది వినేవాళ్ళు లేనప్పుడు కెమెరాకి స్క్రీన్లకి చెప్పుకోవాలి ఆ దరిద్రం ఎలా వచ్చింది కరోనా వాళ్ళు ఈరోజు వినేవారు లేరు వాక్యానికి పెద్దపేటేసేవారు లేరు ఏడు మాటలు ఒక మాట ఇవ్వకపోతే కోపం ఎవడోకుండా బోధకుడిగా పరిచయం చేయకపోతే కోపం ఏదో ఒక కోపం ఏదో ఒక కోపతాపాలకి సంఘం పెద్దపేట వేసుకుంది ఇలాంటి జాగ్యమంత సంఘాలు ఉన్న మూలనే అనుకుంటానేమో నేను అనుకుంటున్నా ఈరోజు సహవాసం లేకుండా పోయింది కరోనా వల్ల ఈరోజు ఎవడ మీద కోపం కోపం కోపమించమంటే ఏడు మాటలు కాదు ఒక మాట కూడా లేదు ఇప్పుడు ఏమీ లేవు ఏం గొడవలు నలుగురు ఉంటే కదా గొడవలు ఆ నలుగురే లేనప్పుడు బుద్ధి రావాలి సంఘానికి అందుకే చూద్దాం బోధ ఎలా చేయాలి బోధను బైబుల్ బోధకులు ఎట్లా చేశారు అసలు నేర్చుకునే వారందరికీ నేను చెప్తాను ఇది ఒక ఆయు పొట్టు లాంటిది ఈరోజు ఈ తరగతి జాగ్రత్తగా వినండి ఇంచుమించు ఒక భాగము రెండు భాగాలు మనం ఆలోచిద్దాం బోధ ఎలా చేయాలి ఏది సరి అయినా బోధ చూద్దాం ఎవరు పడితే వాళ్ళు బోధించడానికి వీల్లేదు ఒప్పుకోవడానికి అస్సలు వీల్లేదు చూద్దాం ఈరోజు నేహిమ్య గ్రంథం నేహిమ్య గ్రంథం ఎనిమిదో అధ్యాయం నిహిమ్య గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఒక బోధకు ఉండవలసిన అర్హతలు ఒక బోధకుడు ఉండవలసిన అర్హతలను కూర్చి నిహిమ్య గ్రంథం నిహిమ్య గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన జనులు ఎలాగో నిలబడుచుండక చదువు సబ్బద్దే ఉదయ మయాస వీళ్ళందరూ సమకాలీన ఉపదేశకులు ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడే బోధకులు వాక్యాన్ని ఎలా చెప్పాలి అని నేర్చుకోవాలనుకున్న వారికి ఈరోజు మీరు కళ్ళు పెద్దవి చేసుకుని హృదయాన్ని విశాలం చేసుకుని వినాలి ప్రతి బోధకుడి ఈ తరంలో వినాలనుకుంటున్నాను నేను ఎందుకంటే నాకు తెలిసి ఒక పది నిమిషాలు మెసేజ్ వింటే ఇది రాంగ్ ప్రీచింగ్ అని ఈజీ అర్థమవుతుంది చూద్దాం ఏం జరుగుతుంది ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలియ చెప్పరు ఇటీవలనే వారి దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా బాగా వినండి వీలైతే ఇమేజెస్ మీకు కనబడమనుకుంటా చూద్దాం ఒకసారి జనులకి ధర్మశాస్త్రం బోధిస్తున్నారట ఎవరు కొందరు ధర్మశాస్త్ర ఉపదేశకులు అందులో ఎవరున్నారంటే ప్రాముఖ్యమైన రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి ఒకటి యజ్రా రెండు నెహిమ్య ఈ యజ్రా నెహిమ్య మాట్లాడుతున్నప్పుడు ప్రజలు వచ్చారట వచ్చినప్పుడు ప్రజలు మాట్లాడుతున్నప్పుడు ఎనిమిదో వైజం ఏడు ఎనిమిది వచ్చిన వారు మాట్లాడుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినండి జనులు ఎలాగూ నిలబడుచుండగా ఏసువాణి ఏమని రాయబడింది జనులు ఎలాగూ నిలబడుచుండగా వాక్యానికట బాగా వినండి నిలబడి వినే సంస్కృతి ఉండాలట నిలబడమని నేను అంటలేదు కానీ వాక్యాన్ని అంత గౌరవించాలి ఇంకా మీకు తెలియాలంటే ఇదే ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చి నుండి యాజకుడైన యజ్రా ఏడవ మాంసము మొదటి దినమున ధర్మశాస్త్రం చదవబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వినుచున్న స్త్రీ పురుషులకు తెలుగుతో వినగల వారందరికీ చదివి వినిపించిన చాలా గంభీరమైన పదాలు గారు ఉపయోగించారు బ్యాక్గ్రౌండ్ ఏంటి నహిమ్య నెహిమలో జరుగుతున్నది ఆయన ఒక గవర్నర్ క్యాడర్ అయితే రాజు దగ్గర రైట్ హ్యాండ్ క్యాడర్లో ఉన్నాడు ఆయన అలాంటి టైంలో ఎరుసులేంలో దేవాలయం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ప్రజల యొక్క వైఖరి ఎట్లా ఉందంటే దేవాలయం నిర్మాణం జరగాలన్న వైఖరి వాళ్ళకు పోయి వాళ్ళ విధి విధానాలు ఎట్లా మారిపోయా అంటే సరంబీలు వేసుకోవడం అంటే సరంబిల్ అని తెలిసి ఒకప్పుడు ఉండేవి ఇల్లులు కట్టుకోవడం చక్కటి కూల్ కూల్గా ఉండే రూమ్స్ అన్ని డిజైన్ చేసుకోవడం మంచి మంచాలు ఇలాంటి వాటి మీద వాళ్ళకి మనసు మళ్ళీపోయింది దేవాలయం కనెక్స్ట్రక్సిన విషయంలో నిర్లక్ష్యం చేసినప్పుడు తాగడం తినడం కట్టుకోవడం వీటి మీదకి మనసు పోయినప్పుడు జరిగిన విషయం ఏంటంటే మీరు చూడండి ఆ టైంలో యజ్రా నెహిమ లాంటి వారు నిలబడి ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారట చదువుతున్నారట ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు ప్రజలు ఏం చేశారు నిలబడ్డారు పురాతనమైన సంఘంలో బ్యూటిఫుల్ టైమింగ్ ఏంటి చెప్పినా కొన్ని లోదరణ సంఘాలు లాంటి సంఘాల్లో బాగుంటుంది వాక్యం చదువుతున్నప్పుడు ప్రజలు లేచి నిలబడతారు చూసారు అది ఎప్పుడైనా చాలా బ్యూటిఫుల్ సీన్ అది వాక్యం చదువుతున్నప్పుడు లేచి నిలబడాలి ఎంత టైం నిలబడ్డారంటే వీళ్ళు చెప్పండి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న స్త్రీ పురుషులకు తెలివితో కలిగిన వారందరికీ చదివి వినిపించు చూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూర్చొని ఫ్యాన్ల కింద సెంట్రల్ ఏసీలో మంచి నీడన దగ్గర నిలబడి కాదు నిలబడి కూర్చొని కాదు నిలబడి కాదు ఈ పదాలు ఎలా అని చెప్పినా అలా ఉండిపోయారట నిలబడిపోయారట ఈరోజు ఫ్యాన్ల కింద కూర్చుని గంట వాక్యం వినడా అంటే బాధ మనకి ఈరోజు మంచి సౌలభ్యాన్ని కలిగించి చక్కగా వాక్యం వినండి అంటే ఇంత టైం చెప్తారు ఎవరైనా వాక్యం బుద్ధుందా అని అడిగేవాళ్ళు లేరు చెప్పండి వాక్యం వినే ప్రజలు లేరు వాక్యాన్ని వివరంగా మాట్లాడే బోధకులు ఈ సెంచరీలో లేరో పోయింది ఆ కాలం గతించిపోయింది కామెంట్లు కొన్ని వస్తున్నాయి కొందరు ఫోన్ కావాలి అన్న మీరు వాక్యం బాగా చెప్తారు కానీ ఎక్కువ టైం చెప్తారట మరి ఏం చెప్పాలి నీకు సోది చెప్పాలి నీకు ఏం చెప్పాలట వాక్యాన్ని గంటల గంటలు కాదు అసలు టైమింగ్తో సంబంధమే లేదట ఎవడు వాక్యాన్ని బాగా వింటాడంటే అక్కడ రాయబడింది తెలివి గలిగి వినగలిగే వారి వాక్యాన్ని వినగలరు నువ్వు వాక్యాన్ని వినట్లేదంటే నీకు తెలివి చేయట్లలేవు ఎవరు వాక్యాన్ని వినగలరు ఎవరు విన్నారు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలెడ్జ్ పర్సనాలిటీస్ అన్న రోజు నిలబడి విన్నాయట ఈరోజు ఎక్కడుంది చెప్పండి ఉదయం నుంచి సాయంత్రం వరకు వద్దు నేను ఒక రెండు గంటలు దాటి వాక్యం వినండి మూడు గంటలు చెప్పడానికి రండి వినగలరా వినలేం మనం నొప్పు మనకి మనకు ఫ్యాన్ ఉన్నా ఇబ్బంది ఏసీ ఉన్నా ఇబ్బంది ఇంకా మంచి నీడున్నా ఇబ్బంది అసలు వాక్యం ఎక్కువ టైం వినాలంటేనే ఇబ్బంది అందుకే ఒక ట్రెండ్ వచ్చింది ఏదైనా వాక్యం ఐదు నిమిషాల్లో అయిపోవాలట అందుకే షార్ట్ వీడియోస్ వచ్చాయి సక్సెస్ అయిపోయింది ఛానల్ అది ఐదు నిమిషాల్లో వాక్యం ఐదు నిమిషాల్లో ఐదు నిమిషాల్లో అరవై ఆరు పుస్తకాలు నీ లైఫ్ లాంగ్ ఎప్పుడు నేర్చుకుంటావు ఇచ్చింది ఎవరు పరిశుద్ధాత్ముడు వాక్యం వెంబడ వాక్యము వచ్చిన వెంబడ వచ్చినము ఎంత కాలం నేను బోధించాలి నా లైఫ్ లాంగ్ ఒక బాధిడికి ఉండాల్సిన గోల్ ఏంటంటే చచ్చిపోయే లోపల బైబిల్ అంతా నా ముందు ఇంటున్న వారికి చెప్పి నేను చచ్చిపోవాలి ఈ విజన్ ఉండాలి ఈరోజు వినాలి మీరు ఈ విజన్తో చెప్పేవాడు ఉండాలి వినేవాడు అమ్మయ్య ఈరోజు నేను వాక్యం విన్నప్పుడు నాలుగు మాటలు నేను నేర్చుకున్నాను వాక్యం అర్థాలని గ్రహించుకుని ఆనందపడే విశ్వాసులు శ్రోతలు ఎక్కడ ఉన్నాడు చెప్పండి బాగా చెప్పాడండి అని వెళ్ళిపోతారంటే చదివేవారు లేరు వినేవారు లేరు అసలు అరవై ఆరు పుస్తకాల్లో ఏ పుస్తకం ఉందో తెలిసే విశ్వాసులు కూడా లేరు కానీ పేరుకి ఏంటి చెప్పిన క్రైస్తవులు కొన్ని పదాలు విడదీస్తాను ఇక్కడ జాగ్రత్తగా వినండి నేను చెప్తాను మీరు జాగ్రత్తగా చూడండి ఏంటట ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యము చెప్పిరే బైబుల్ బోధలో ఫస్ట్ మనకు పరిచయం చేసేది ఏంటంటే వాక్యం యొక్క తాత్పర్యం చెప్పాలి ఎక్కడో విన్నాం ఈ పదం మనం చిన్నప్పుడు పద్యాలు చదువుతున్నప్పుడు ఆ పద్యం యొక్క తాత్పర్యము రాయము అనేవాడు పద్యాలు చదువుతున్నప్పుడు పద్యం యొక్క తాత్పర్యం రాయమంటే నేను చెప్తున్నాను చాలా కాలం వరకు తాత్పర్యం అంటే నాకు తెలియదు కానీ పాస్ అయిపోయి ఏం చేస్తాం మరి చాలా కాలం వరకు తాత్పర్యం తాత్పర్యం అంటే రాయబడిన రాయిబన పదజాలంలో ఉన్న వాక్యాలు అర్థమయ్యే భాషలో వివరించి మాట్లాడడమే తాత్పర్యం వాక్యం బోధించేవాడికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే వాక్యాన్ని వివరణాత్మకంగా మాట్లాడడం వాడికి వచ్చా రాదా లేదా నాకు వచ్చా లేదని నేను చెక్ చేసుకోవాలి అది బోధక క్వాలిఫికేషన్ ఏం మాట్లాడతారో అర్థం ఆ రిఫరెన్స్ ఎత్తుకు ఎందుకు ఎత్తుకున్నావు అమెరికాలో ఏదో జరిగింది అక్కడికి ఎందుకు వెళ్ళావు హైదరాబాద్ న్యూస్ మాకెందుకు ఇవన్నీ దేనికి మీ ఇంట్లో పట్టేలు కనబడకుండా పోవడం ఏంటి దాని గురించి మాకు చెప్పడం ఏంటి దేవునికి మహిమ కలగడం ఏంటి ఈ రెఫరెన్స్ ఏంటి నువ్వు ఎత్తింది ఏంటి అర్థం లేదు అసలు వాక్యాన్ని వచనం వెంబడవచ్చును ఆ వచ్చను ఎగ్జాక్ట్గా ఏం చెప్తుంది చెప్పి వివరించే బోధకులు లేనప్పుడు అది బోధ కాదు దేనికి పడితే దాన్ని వాక్యాన్ని కలపడానికి వీల్లేదు అసలు కరెంట్ అఫైర్స్ కొరకే రిఫరెన్స్ తీయడం కూడా అది వాక్యానుసారం కాదు ఫస్ట్ స్టెప్ మనకు కనిపిస్తుంది తాత్పర్యము తెలియ చెప్పి తాత్పర్యము ఒక వాక్యం చదివినప్పుడు దాని తాత్పర్యం చెప్పాలి దాన్ని వివరించాలి నెక్స్ట్ స్పష్టముగా చదవాలి వాక్యంలో బాగా మన కాంగ్రిగేషన్స్ క్రిస్టియన్ కాంగ్రిగేషన్స్లో జరిగేది ఏంటి చెప్పండి ఒకరు వాక్యం చదువుతారు మరొకరు ఆ వాక్యాన్ని ఊకట్టకూడదు స్పష్టముగా నిలబడ్డ బోధకుడు అతను వెనకాల చదవాలి నేను చెప్తున్నాను ఈ పద్ధతి ఎలా వచ్చింది అసలు ఎలా వచ్చిందంటే నాకు తెలిసి ప్రొసెస్టెంట్ విధానం వచ్చిన దగ్గర నుంచి వచ్చి ఉండాలి మంచిదే ఆ పద్ధతి ఎందుకో చెప్పిన చెప్పేవాడు వాక్యంలో ఉన్నదట్టే చెబుతున్నాడు నిజమే ఆ రెఫరెన్స్ ఇది అని అతను కన్ఫర్మ్ చేస్తున్నాడు ఎవరు కూర్చున్నవాడు వింటున్న వాళ్ళ దగ్గర బైబిల్ ఉన్నాయి చదువుతున్న వాడి దగ్గర బైబిల్ ఉంది చెబుతున్న వాడి దగ్గర బైబిల్ ఉంది ఇప్పుడు అదే రెఫరెన్స్ చదువుతున్నాడా ఏదన్నా లేని చదువుతున్నాడా అనే ధోరణి కేథలిక్ కాలంలో జరిగింది కనుక ఆ రోమన్ క్యాథలిక్ కాలంలో జరిగిన అన్యాయం మరలా జరగకూడదని కూర్చున్నవాడు ఎలిగెత్తి చదువుతున్నప్పుడు అవును నా బైబుల్లో కూడా అలాగే ఉందని దాన్ని సమర్థిస్తూ నేను కూడా స్పష్టముగా మాట్లాడాలి ఫ్యాషన్ ఏమైపోయిందో చెప్పనా నువ్వు చదువు నేను ఊహ అంటాను అన్నట్టు అయిపోయింది ఈరోజు నేను చెప్తున్నాను ఇక్కడ బాగా గమనించండి ఎవరైతే తాత్పర్యం చెప్పారో వారే చదివరు ఎవరైతే చదివారో వారే ఏం చెప్పారో చెప్పినా అర్థము చెప్పారు ఇంకా ఉంది చూడండి వాకింగ్ కిందకి వెళ్దాం చూద్దాం చదువుతాము ఒకసారి అటువలనే వారి దేవుని ధర్మశాస్త్ర గ్రంథము స్పష్టముగా చదివి వినిపించి దానికి అర్థము చెప్పిరి నెక్స్ట్ స్టెప్ ఏంటట వాక్యం యొక్క తాత్పర్యం చెప్పాలట నెక్స్ట్ ఖచ్చితముగా అందరికీ అర్థమయ్యేలా చదవాలి వాక్యాన్ని ఒక బోధకుడుకుండే డిగ్నిటీ ఏంటో చెప్తున్నా వాక్యాన్ని నిలబడి గర్వంతో దేవుని వాక్యాన్ని చదవడం ఈరోజు వాక్యాన్ని చదివాలన్నారా నువ్వు చదివి అంటారు నువ్వు వచ్చి చదివి అంటారు మరి నువ్వెందుకు అక్కడ ఉన్నది బాగా వినండి తాత్పర్యం చెప్పేవాడు కూడా వాక్యాన్ని స్పష్టముగా చదవాలి నెక్స్ట్ దాని అర్థము చెప్పారట జనులకు అర్థమయ్యేలా చెప్పాలట ఏంటది జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పింది జనులు బాగుగా గ్రహించినట్లు బాగుగా గ్రహించినట్లు బాగుగా విన్నవాడికి ఆ రోజు ఈరోజు ఈ వాక్యం నుండి ఎంతకాలం చదివి నాకు అర్థం కాలేదండి ఈరోజు నాలుగు మాటలు నేను నేర్చుకున్నాను ఈ వాక్యం నుండి ఈ వాక్యం నుండి ఈ సందర్భాలు నేను ఎన్నో కొత్త సంగతులు నేను నేర్చుకున్నాను దీని అర్థం ఇదాని విన్నవాడికి అర్థమవ్వాలట ఈరోజు వాక్యం తాత్పర్యం చెప్పేవారు లేరు చదివేవారు లేరు దాని అర్థం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు లేరు ఈరోజు ఏమైంది చెప్పనా వాక్యం బోధించడానికే టైమింగ్ సరిపోలేనప్పుడు నీకు వార్తల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అసలు రష్యాలో ఏదో జరిగిందంటే ఇప్పుడు దాని మీద మనకు సువార్త లేవు అలాంటివి వైజాగ్లో గ్యాస్ లీక్ అయిందట దాని గురించి సువార్త ఎంతమంది చెప్పండి మరి ఇలాంటి వారు వాక్యాన్ని చెబుతున్నారని అనుకుంటాను వీళ్ళ బైబుల్ సరిగ్గా చదవలేదేమో అనుకుంటాను నేను లేదా ఇలా వెళ్ళిన బైబిల్ కాలేజెస్లో సరిగ్గా వీళ్ళకి బైబులు చెప్పలేదేమో ఒకవేళ మీరు బైబిల్ కాలేజెస్కి వెళ్ళకపోతే కనీసం ఫాలో అవ్వాల్సిన కొన్ని డాక్టరీని బుక్స్ ఉన్నాయి అవన్న చదవాలి ఒక వాక్యాన్ని ఒక గంట నేను నిలబడి మాట్లాడాలంటే నేను ఎన్ని రకాల బైబిల్ ఎన్ని రకాలంటే ఎన్నో రకాలు ఉన్నాయని కాదు ఎన్ని రకాల వ్యాఖ్యాన బైబుల్లో కింగ్ జేమ్స్ కానీ ఎన్ఐవి కానీ వ్యాఖ్యాన బైబుల్ కానీ నిఘంటువులు కానీ చరిత్ర గ్రంథాలు కానీ కామెంట్రీలు కానీ ఇవన్నీ నేను తీసుకోవాలి ఒక వాక్యం నేను మాట్లాడుతున్నప్పుడు ఎంతసేపు మాట్లాడినా ఏవో సొసైటీలో సంగతులు తీసుకొచ్చి అవే మాట్లాడితే వాక్యంలో అర్థాన్ని చెప్పేది ఎవరు చెప్పండి కొన్ని సంఘాలు చూడండి ఆ సంఘానికి సాంతులు గ్రంథం తప్ప ఇంక ఏ గ్రంథం తెలియదు ఆ సంఘానికి కొన్ని సంఘాలు చూడండి ఆ సంఘానికి కీర్తన గ్రంథం తప్ప ఇంక ఏ గ్రంథం వాళ్ళకి తెలియదు ఇక ఎందుకంటే ఆ పాస్టర్ గారికి శాంతిల గ్రంథం అంటే ఇష్టం ఆయనకి ఆ పాస్టర్ గారికి కీర్తనంటే ఇష్టం ఆయనకి ఈ పాస్టర్ గారికి సువార్తలు అంటే ఇష్టం ఆయనకి మరి మిగిలిన పుస్తకాలు ఆయన ఎప్పటికీ చెప్పడం నలభై సంవత్సరాలు అలా అయిపోయిందట ఫస్ట్ టైం మీరు ఏదైనా రోమపత్రికి వచ్చి మాట్లాడితే ఫస్ట్ టైం నేను విన్నానన్నా ఈ వాక్యం ఇలా ఉందని ఇంతకాలం నేను వినలేదంటే నలభై సంవత్సరాలు ఏం జరుగుతుంది అక్కడ చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి వాగిందే వాగి అర్థాలు మార్చేసి రకరకాల ఇంటర్ప్రిటేషన్ దానికి తగిలించేసి ఇది బోధగా ఈరోజు మారిపోయింది ఈరోజు సువార్త యొక్క అర్థం సువార్త ఎలా చేయాలి సువార్తను గురించి ఎలా మాట్లాడాలి ఈ అర్థాలు మనకు చెబుతున్నాయి చూద్దాం ఒకసారి మరలా వాక్యాలు వాక్యం వినగలిగేవారు ఉన్నప్పుడు దానితో టైమింగ్ సంబంధం లేకుండా విస్తరించి మాట్లాడాలి ఆ విస్తరించి మాట్లాడేది ఎట్లా ఉండాలి అంటే దాని తాత్పర్యం చెప్పాలి వాక్యంలో పదాలు కూడా జాగ్రత్తగా చదువుకోవాలి ప్రజలకు అర్థమయ్యేలా దాని అర్థాన్ని చెప్పాలి ఇది లైనింగ్ ఇది యసుక్రీస్తు వారు మాట్లాడితేనట మీరు వినండి యసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు వాక్యం ఎన్ని రోజులు విన్నారట నాన్ నాన్స్టాప్గా మూడు రోజులు మూడు రోజులు వద్దు కానీ మూడు గంటలు వినండి పోనీ ముప్పావు గంట దాటి కొంచెం గంట మీద ముప్పావు గంట ఎక్కువైతే వినండి లేదు ఈరోజు వాకింగ్ కూడా ఎలా అయిపోయిందంటే వాకి వినబడే టైమింగ్కి మనం వెళ్ళడం కాదు మరి మన టైమింగ్లో వాకింగ్ చెప్తే వింటాం మనకు ఇచ్చే పెద్ద కామెంటరీ ఏంటంటే అర్థం పర్థం లేని టైంలో మీరు వాకింగ్ స్టార్ట్ చేస్తారంటే కరెక్ట్గా తినేటే మరి ఎప్పుడు చెప్పాలి నీకు అంటే నేను బాగా తినేసేసి ప్రశాంతంగా ఉన్నప్పుడు కాలు రెండు జాపుకొని కుర్చీలు అలా కూర్చున్నప్పుడు ఇప్పుడు చెప్పాలన్నమాట ఆయనకి చూడడానికి కావాలంటే అయినా స్క్రీన్ షాట్లు ఉన్నాయి వాక్యం వినడానికి వాక్యం వినే టైంకి మనం వెళ్ళడం కాదు మరి మన టైమింగ్లో వాక్యం చెప్పాలట ఇలా అయితే నేను చెప్తున్నాను సరైన బోధ రాదు నెక్స్ట్ సరైన సంఘము ఉండదు చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఒక క్వశ్చన్ ఏంటంటే అన్న మేము ఏ సంఘానికి వెళ్ళాలన్నా నేను ఏ సంఘానికి వెళ్ళి వాక్యం వినాలంటే నేను చెప్తున్నాను వివరణాత్మకమైన బోధ ఏ సంఘంలో అయితే దొరుకుతుందో సంఘానికి వెళ్ళండి అర్థం పర్థం లేని బోధ ఎక్కడ దొరుకుతుందో ఆ సంఘానికి మీరు వెళ్ళొద్దు అది మీ జీవితానికి మంచిది కాదు ఏం చెప్తున్నారు అక్కడికి వెళ్ళాక ఏ విషయాలు నాలుగు పాటలు పాడి నాలుగు ఉద్యమం మాటలు మాట్లాడి ఇంకా ఈ మధ్యకాలంలో మారిపోయింది ఏంటంటే నీటి కథలు పడుపు కథలు ఇంకా ఏదోటి చెప్పి నీతి కథ ఒకటి చెప్పి బాగా వినండి ఏదో ఒక నీతి కథ చెప్పి ఆ నీతి కథ చెప్పిన తర్వాత లాస్ట్లో ఇందు మూలముగా దాని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అని ఒక నీతి భావం చెప్పి అయిపోయింది వాక్యం ఆమె అని అంటున్నారు ఇది సువార్త అవుద్దా ఇది నీతి కథలు అవుతాయి పంచతంత్రాలు కథలు ఉంటాయి పిల్లలకి ఆ ఒక కథ చెప్పి ఆ కథ లాస్ట్లో ఆ పిల్లగాడికి చెప్పేది ఏంటంటే దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీతి దీన్ని మారల్ టీచింగ్స్ అంటారు వీటిని అది వాక్యం అవ్వదు అది సువార్త అవ్వదు ఏదో ఒక పొడుపు కథ ఏదో ఒక నీతి కథ దాన్ని తెచ్చి గంట సేపు అరగంట సేపు మాట్లాడేసి దానికి చివరిన ఒక రిఫరెన్స్ దానికి ఫ్లేవర్లోకి వచ్చేలా మాట్లాడి కలిపి మాట్లాడేసి హామీ ననేస్తే అవి నీతి కథలు అవుతాయి తప్ప సువార్త మాత్రం అవ్వదు 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 ఇంకా బైబిల్లో ఇంకా బోధన విధానం ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి లూకా సువార్త చూద్దాం లోక సువార్త ఇరవై నాలుగో అధ్యాయం లూకా సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇమేజెస్ అని ప్లే చేస్తుండే తమ్ముడు లూకా సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచ్చిన వరకు అవివేకులార ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమత్తులార పదమూడో వచ్చింది చూద్దాం ఒకసారి అది ఇరవై నాలుగు పదమూడు ఆ దినమందే వారిలో ఇద్దరు ఎరుసు లేనకు ఆమెడ దూరమునున్న ఒక అని ఒక మార్గము ఒక గ్రామమునకు వెళ్ళు జరిగిన సంగతులన్నిటిని కూర్చి ఒకరితో ఒకరు సంభాషించి చూడే భాగమేనండి జరుగుతున్న సందర్భం ఏంటి ఇద్దరు శిష్యులకి పూర్తిగా నమ్మలేని ఒక సందర్భం మీద సతమతం అవుతున్నారు మార్గం మధ్యలో ఏ మార్గం అది ఎమ్మ ఏమ మార్గం ఎరుసు మార్గాన్ని కలుపుకుపోయే మార్గం అది ఆ మార్గంలో ఇద్దరు శిష్యులు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు వీలైతే చూడండి ఆ మార్గంలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు వాళ్ళు డిస్కషన్ చేస్తున్నది ఏంటంటే పునరుద్ధానం కూర్చి మాట్లాడుకుంటున్నారు బహుశా వాళ్ళు ఆయన అదృశ్యుడయ్యాడట నేటికివి జరిగి మూడు దినములు ఆయను అని మాట్లాడుతూ ఆన్సర్ చేస్తుంటారు ఈ సందర్భం జరుగుతున్నప్పుడు యసుక్రీస్తు వారు మరో రూపంలో వారు కనబడ్డారు తెలుసు కదా సందర్భం ఎవరికి ఆ మార్గం మధ్య నడుస్తున్న ఇద్దరు శిష్యులకి మార్గం మధ్య నడుస్తున్న ఇద్దరు శిష్యులకి యసుక్రీస్తు వారు కనబడ్డారు కనబడిన తర్వాత ఆయన కనుపరుచుకుంటున్నట్టు ఎవరిని ఆయన్న ఆయన్నే కనబరుచుకుంటున్నాడట ఎట్లా ఎట్లా చెప్పండి నేనే ఆయన్ని నేనే ఆయన్నని చెప్పట్లేదు ఆయన గుర్తుపెట్టుకోండి నేనే ఆయన్ని కావాలంటే చూడండి నేనే అని కన్ఫామ్ చేయట్లేదు ఆయన మరి ఎలా చెప్తున్నాడు ఆయన ఒక పదం ఉంది అక్కడ ఇరవై ఏడు వచనంలో ఇరవై వచనంలో మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను కూర్చిన వచనముల భావం వారికి తెలిపెను నేనే అని చెప్పుకోవట్లేదు ఆయన ఎలా చెప్తున్నాడు ప్రవక్తలు మోసే దగ్గరుండి సమస్త ప్రవక్తలు మొదలుకొని ఎవరెవరైతే ఎక్కడెక్కడ ఏ వాక్యాలు చెప్పారో నాకు కూర్చో ఆ వచనము యొక్క అక్కడ ఒక పదం ఉంది వచనము యొక్క భావం ఒక టీచింగ్లో మీరు చూడాల్సింది ఏంటంటే ఒక ప్రీచింగ్లో మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి తాత్పర్యం చెబుతున్నాడా లేదా చూడాలి నెక్స్ట్ ఖచ్చితముగా చదువుతున్నాడా లేదా చూడాలి నెక్స్ట్ అర్థమయ్యేలా చెబుతున్నాడా లేదా చెప్పాలి నెక్స్ట్ ఏ వచనమైతే చదువుతున్నాడా ఆ వచనాన్ని ఎగ్జాక్ట్గా అదే మీనింగ్తో అర్థాన్ని చెబుతున్నాడా లేదా చూడాలి వినేవారు ఇలా వినాలి బెరయాసంగస్థులు గ్రేట్ పర్సనాలిటీస్ అనే బైబుల్లో ఎట్లా రాయబడింది ఇన్ని మెథడ్స్ వాళ్ళు ఫాలో అయ్యారు గమ్మత్తు ఏంటంటే చాలామంది విచారంగా నేను అంటాను లైట్ మైండెడ్ పీపుల్స్లో ఉన్నారేమో క్రైస్తవ్యంలో ఎంత విచారమైన మాట్లాడుతారు చెప్పినా అయ్యో బైబిల్ ఏంటి చెబుతున్నారు బైబిల్లో వాక్యాలు తీసే మాట్లాడుతున్నారండి ఆయన కూడా బైబిల్లో బైబిల్లోయ్యే తీస్తారు బైబిల్లో వాక్యాలు తీసే మాట్లాడతారు ఆ బైబిల్లో వాక్యాలు సందర్భానుసారంగా తాత్పర్యాన్ని దాటకుండా స్పష్టముగా అర్థమయ్యేలా ఉన్న వాక్యం వచనం ఏం చెప్తుంది ఆ వచనాన్ని భావాన్ని మిస్ అయ్యకుండా అదే కరెక్ట్గా చెప్తున్నాడు ఇది వాక్యాన్ని చెప్పడం అంటే బైబిల్లో వాక్యాలు ఎత్తి మాట్లాడమంటే అంటే శిలక జ్యోతిష్యం చెప్పేవాడు కూడా ఎత్తి మాట్లాడతాడు మాట్లాడు వాడు ఆ ముక్కల అలవాటు తప్పించి ఈ ముక్కలా వేయడం అలవాటు నేర్చుకోమని చెప్పండి ఇంకా బాగా చెప్తాడు జ్యోతిష్యం అలా చెప్తున్నారు ఈరోజు ఇది సువార్త నేను చెప్తున్నాను ఈ కోణంలో మీరు కొలవడం ప్రారంభించండి ఏది సువార్త ఏది దుర్వార్త మనకి ఈజీగా అర్థమవుతుంది ఏదో ఒక వార్తను పొడిగించి 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 మాట్లాడి నాస్ట్లో నాలుగు రిఫరెన్స్ దాన్ని తగిలించేసి ఆమె సువార్త అవ్వదో తాత్పర్యాలు చెప్పాలి ఉన్నది వివరించాలి వాక్యమే వివరించాలి ఇక ఏ చెత్త నాకు అనవసరం నన్ను ఇక్కడ నిలబెట్టింది దేనికి ఇక్కడ ఇక్కడ నిలబెట్టింది దేనికి ఏ ఏ విషయాలో నేను మాట్లాడతానని కాదు ఎప్పుడో పురాతనమైన పరిశుద్ధాత్మను రాయించిన సంగతులు ఈరోజు మరలా బోధించడానికి నా చేతుల్లో బైబిల్ పెట్టి మాట్లాడవయ్యా నన్ను అన్నాడంటే నేను ఎంత బాధ్యతగా మాట్లాడాలి నన్ను ఎంత దేవుణ్ణి నమ్మడు ఒకసారి మీరు ఆలోచించండి ఎప్పుడో రాయబడిన రెండు వేల సంవత్సరాల క్రితం అరవై ఆరు పుస్తకాలు ఫుల్ఫుల్ అయిపోయిన బుక్స్ని ఈరోజు తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టి మాట్లాడని నన్ను నిలబెట్టాడంటే ఇది మాట్లాడకుండా నేను ఏదో సోది మాట్లాడుతున్నానంటే నన్ను క్షమిస్తాడు చెప్పండి దేవుడు న్యాయమా చెప్పండి దేవుడు రాజుగారు ఒక తాకీదు ఇస్తారు సర్వెంట్కి రాజుగారికి దాసుడు ఒక తాకీదు ఇచ్చినప్పుడు తాకీదులో ఏదోంది అదే చదవాలి తాకీదు మానేసి శోధువాత్రీ ఇంట్లో కొడవాలని చెప్పిన నేను ఏం చేయాలి మెడకాయ మీద తలకాయ లేక నరికేస్తాడు ఆయన ఎవరు రాజుగారు నీకు తాకీదు ఇచ్చాడంటే తాకీదులు ఏదుందో మక్కికి మక్కి మక్కి అదే అదే చదివి వినిపించాలి ఏది చేర్చకూడదు ఏది తీయకూడదు అది రాజుగారు రాసిన తాకీదు ఒక మానవ రాజు రాసిన దాంట్లోనే ఇంత బాధ్యత ఉంటే ఆ రాజు ఎదురు నిలబడి మనం మాట్లాడుతున్న మనం వాక్యంలో ఏది ఉందో అదే మనం మాట్లాడాలి ఏం మాట్లాడుతున్నాం మనం నిలబడి ఏం మాట్లాడుతున్నాం ఈరోజు ఏవేవో మాట్లాడుతున్నారండి ఇది కూడా సువార్త అంటే అది కూడా సువార్తే ఈరోజు గమనికేంటంటే అయ్యనేవారు ఎక్కువైపోయారు వాక్యం మాత్రమే చెప్పండి వినేవారు ఈరోజు లేరు ఈయన వాక్యం అండి బయలు ఉంటుందండి నాలుగు జోకులు అవి చక్కగా ఆయన బాగా చెప్తారట లాజికల్గా మాట్లాడేవారు బాగా చెప్తారట నేను చెప్తున్నాను వాడు నువ్వు కలిసి నాశనం అయిపోతే నేను చెప్తున్నాను బైబుల్ సాక్షిగా ఆ రోజు మీరు ఆ జడ్జిమెంట్ నాకు కనబడతారు ఖచ్చితంగా నాశనం అయిపోతారు చెప్తున్నాను వాక్యం కాకుండా ఏ సోది మాట్లాడి ఏ నీతి కథలు చెప్పినా ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ నేను బోధించిన ఏ విషయాలు మీరు నేను చెప్తున్నాను నీతి మిమ్మల్ని రక్షించదు సువార్త మాత్రమే మనల్ని రక్షిస్తుంది వాక్యం మాత్రమే రక్షిస్తుంది ఎంత విడ్డూరంగా ఉందో చెప్పనా తాగుబోతుడు బాగా పీకల దాకా తాగేసి సాయంత్రం వీధిలోకి వచ్చిన తర్వాత ఆడ నడవలేక ఊగిపోయి ఈది స్తంభాన్ని పట్టుకున్నాడట ఈది స్తంభాన్ని బ్యాలెన్స్డ్గా పట్టుకుని నిలబడ్డాడు ఇప్పుడు నేను అడుగుతున్నాను వీధి స్తంభాన్ని వేసిన తాగుబోతులు కొరక మీకు రీజనింగ్ అర్థం కావాలి ఈది స్తంభం వేసిన తాగుబోతులు కొరక నలుగురికి వెలుగునివ్వడానిక్క వేసిన స్తంభం వెలుగునివ్వడానికైతే ఇది ఎలా ఉపయోగించుకుంటున్నాడు దీన్ని మొత్తం ఎక్కువైపోయి బ్యాలెన్స్డ్ కొరకు ఉపయోగించుకుంటున్నాడు ఈ రోజు కూడా బోధ ఎలా అయిపోయిందో చెప్పనా బ్యాలెన్స్డ్ వాక్యాలు ఎదుక్కుంటున్నారు దేవుడిచ్చిన వెలుగు ఉద్దేశం వేరు మనం ఎదుక్కునే బ్యాలెన్సింగ్ వాక్యాలు వేరు తాగుబోతుడి కొరకు స్తంభాలు వేయలేదు నలుగురికి వెలుగునివ్వడానికి వాక్యం మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇవ్వలేదు ప్రజలకు వెలుగునివ్వడానికి ఆ వెలుగు నేను చెప్పాలి అంటే ఖచ్చితంగా వివరించి మాట్లాడాలి ఇప్పుడు మరలా కలుగుతాం తాత్పర్యము అర్థమయ్యేలా చదవడం దాని అర్థాన్ని చెప్పడం వచనం యొక్క భావం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం ఎలా ఫాలో అవుతున్నారు చూడండి బైబుల్లో యేసుక్రీస్తు వారు కూడా నెక్స్ట్ మరొక ఆయన ఉన్నాడు పదిహేడవ అధ్యాయం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం త్వరగా అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం రెండవచనం నుండి కనుక పౌలు సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమ పని మృతుల్లో నుండి లేచుట అవశ్యకమని నేను మీకు ప్రచురముచ్చి ఏసే క్రీస్తై ఉన్నాడని లేఖనముల్లో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పచ్చు వారితో మూడు విశ్రాంతి దినములు తరకించు చుండే పౌలు గారి మినిస్ట్రీకి ఒక స్టైల్ ఉంటుంది ఆయన ఏంటంటే అది ఫస్ట్ ఏదైనా సిటీకి ఆయన వెళ్ళినప్పుడు ఏదైనా ఏరియాకి ఆయన వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆయన ఎంపిక చేసుకునే ప్లేస్ ఏంటంటే సమాజ మందిరం సమాజ మంత్రంతోనే ఆ ఏరియాలో సువార్త స్టార్ట్ చేస్తాడు ఆయన ఎందుకు ఎందుకంటే త్వరగా వాక్యంని ఎరిగిన వారు అక్కడ ఉంటారు కనుక ఆ వాక్యాన్ని లేపి మాట్లాడినప్పుడు అక్కడ క్వశ్చన్స్ రేజ్ అవుతాయి కనుక క్వశ్చన్స్ రేజ్ అయిన వెంటనే ఈజీగా సువార్త అందించవచ్చు అని ఆయన భావం అందుకే ఏ ఏరియాకి వెళ్ళినా ఫస్ట్ ఆయన ఏం ఎదుర్కొంటాడంటే అంటే సమాజ మందిరం ఎక్కడుందో చూస్తాడు ఆయన అక్కడికి వెళ్ళి సమాజ మందిరంలో ఎలాగో వాక్యాలు చదువుతారు కనుక అక్కడున్న వాక్యాలున్న దృష్టాంతాలు ఎత్తి చెప్పాను ఏముందట దుష్టాంతాలు విప్పి చెప్పాడట ఈరోజు చెప్తున్నాను వాక్యంలో ఎన్నో దుష్టాంతాలు ఉంటే ఎన్నో దుష్టాంతాలు రాయబడితే లోకంలో పనికి మారిన దుష్టాంతాలు మనకు అవసరమా చెప్పండి ఏం మాట్లాడుతున్నా ఈరోజు ఏమో ఏం తెలియదు ఒక ఆయన మాట్లాడుతున్నాడండి అది మాట్లాడొద్దా దాంట్లో సందర్భం వచ్చినప్పుడు గృహిణి ఎలా ఉండాలో చెప్పడం సందర్భమే కానీ గమ్మత్తు ఏంటంటే గృహిణి ఎలా ఉండాలి చెప్పకుండా మొత్తం రేపు కేసు కోసం మాట్లాడాడు అయినా అవసరమా అయితే వాక్యం లేదు అది కూడా సువార్త అది కూడా సువార్త వివరించి క్రైమ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ని ఎలా అయితే విభజించి మాట్లాడతారో అలా మాట్లాడుతున్నారు ఏంటి వార్తలో ఇదిగో వాళ్ళ భర్తను ఎలా చంపిందో చూడండి చూడండి తెర మీద చెప్తున్నాడు ఇదిగో ఎలా మందు పెట్టిందో చూడండి చూడండి వాళ్ళ ఆవిడ్ని ఎలా చంపేసాడో చూడండి ఇవా ఇవన్నీ మాట్లాడేసి లాస్ట్ ఒక రెఫరెన్స్ తగిలించి నుండి పారిపో అని ఒక రిఫరెన్స్ తగిలిస్తా అయిపోద్దా వాక్యం అదే వాక్యం అది వాక్యానుసారమైన బోధ కాదు పౌలు గారు ఏ సందర్భంలో వాక్యం గురించి చెప్తున్నాడు వచనం యొక్క భావం ఏంటి ఎవరెవరితో మాట్లాడుతున్నారు అక్కడ విప్పు చెప్పాల్సిన దృష్టాంతాలేంటి ఇవన్నీ ఎవరైతే ఖచ్చితంగా మాట్లాడతాడో వాడే బోధ చేయడానికి అర్హత కలిగినట్టు కోపించడం దీనికి వాక్యం ఇవ్వకపోతే బాగదని అస్సలు సంఘం పుల్లిపేట దగ్గర ఎవరిని ఎంకరేజ్ చేయడానికి వీల్లేదు ఎందుకు వాక్యం ఇచ్చారయ్యా ఎవరిని అడిగితే చెప్పాలి చక్కగా ఎవరించి మాట్లాడగలరు ఇతనికి ఎందుకు వాక్యం ఇచ్చారమ్మా ఈవిడికి ఎందుకు వాక్యం ఇచ్చారు చక్కగా వివరించి మాట్లాడగలరు అర్హత ఉంది తల్లికి ఆ తమ్ముడికి ఎందుకు ఇచ్చారు ఈ అన్నయ్యకి ఎందుకు ఇచ్చారు ఆ పెద్ద ఆయనకి ఎందుకు ఇచ్చారు వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలరు ఈయనకి ఎందుకు ఇచ్చారు ఐగారు ఇచ్చారు అంటారు ఈయనకి ఎందుకు ఇచ్చారు పెద్దగారు ప్రెసిడెంట్ గారు తాలీకండి అందుకు ఇచ్చారు ఇంతకా వాక్యాలు ఇవ్వాల్సింది చెప్పండి సంఘం కూడా ఎలా అయిపోయిందంటే ఏదో గంట గడిపేస్తే చాలిక ఇంటికి వెళ్ళిపోద్దాం వాక్యాలే కదా చెప్పరు నేను చెప్తున్నాను నాశనం అయిపోతారు ఇలా కానీ నడిస్తే నాశనమే కా వాక్యం నాకు జీవితాంతం అర్థమయ్యే బోధ నాకు లేనప్పుడు నేను శ్మశానం లాంటి సంఘంలో ఉన్నాను మాత్రం ఖచ్చితంగా గ్రహించుకోవాలి ఈరోజు సంఘానికి కూడా ఎక్కువ వినే విశ్వాసాలు ఎలా వస్తారంటే మంచి అట్మాస్ఫియర్ ఉండాలి అక్కడ ఎక్కడ అర్బన్ సిటీ నా అనుకొని చక్కగా థియేటర్లకు వెళ్ళినట్టుంటే చక్కగాడికి వెళ్ళేసరికి ఆ ప్లెక్స్లో అట్మాస్ఫియర్ అదంతా చూసి మెల్లనే స్వరంలో వినబడుతున్న బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ మెల్లగా వినబడుతుంటే దాన్ని ఏమంటారు ఇదంటారు ఆ టీమ్స్ అంతా నిలబడి మాట్లాడతారు ఇవన్నీ కోయర్ ఇవన్నీ వినబడుతుంటే ఆ లీడర్ సీరియస్గా ఏదో ధర్మశాసనం చదువుతున్న వాళ్ళ ఫీల్ అయిపోయి పాడద్దు అంటలా అక్కడ నిలబడిపోయి అలాగే ఇలాగ అనేసరికి దాన్ని అలా ఫీల్ అయిపోయి ఇలాగ నలగ నలగన సట్టౌట్ తీసుకుని వచ్చేసి శవట కూడా ఎక్కకుండా అక్కడ నిలబడిపోయి ఏదో చెందిపోయి చెందుకుపోయి అమ్మయాన్నారాధన ఆడేస్తే పాటలకి ఇచ్చిన సమయం కూడా వాక్యానికి ఇవ్వకుండా రెండు మూడు వాక్యాలు చదివేసి సమప్ చేస్తున్నానని చెప్పి ప్రైజ్ ద లాట్ ఆమెనని చెప్పేస్తే వీళ్ళందరూ ఏదో సాధించినట్టు ఇంటికి వచ్చేస్తారు చెప్తున్నాను చచ్చిపోతారు లగ్జరీగా మీరు నరకంలో నరకంలో లగ్జరీగా చచ్చిపోతారు ఖచ్చితంగా లగ్జరీగా చాలా లగ్జరీగా స్టైల్గా వెళ్ళిపోతాం నరకానికి వాక్యాన్ని వివరించి మాట్లాడే వాళ్ళు అయినప్పుడు నేను చెప్తున్నా ఎక్కనివ్వకండి అసలు ఎక్కనివ్వడానికి వీల్లేదు ఏమొచ్చాను ఎక్కుతున్నా నువ్వు పులిపీట ఏ వచ్చాను ఎక్కుతున్నావు నువ్వు నేను అడుగుతాను ఖచ్చితంగా నేను చాలాసార్లు అనేక మందికి వ్యతిరేకం అయిపోవడానికి కారణం చెప్పిన అడుగుతా ఆయన ఎందుకు ఎక్కిస్తున్నారు వాక్యానికి రేపు పోతే ఎవడైనా సరే ఎక్కడికి వచ్చి మాట్లాడతా ఊరుకోండి నేను చెప్తున్నా ఎందుకు ఎక్కుతాడు ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయని ఎక్కుతాడు ఇక్కడికి వచ్చి ఎక్కడానికి వీల్లేదు అర్థమయ్యేలా వాళ్ళు లేకపోతే నేను చెప్తున్నాను అక్కడ సంఘం ఒప్పుకోవడానికి వీల్లేదో నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను సీరియస్గా చెప్తున్నాను విమర్శించు కూడా చెప్తున్నాను నేను ఏమని చెప్పినా బోధించడం రాకపోతే మానేయండి శ్రోతల జీవితాలతో విశ్వాసుల జీవితాలతో ఆడుకోవడం మీ జీవితానికి మంచిది కాదు కనుక కాదు బైబుల్ చెప్తుంది ఖచ్చితంగా ఎవరు మూసుకొని కూర్చొని బైబిల్ చదువుకుని నేను చేయాల్సిన పని ఏదైనా ఉంటే సంఘంలో దేవుడు నాకు ఏరొకటి ఏదైనా ఇస్తే చేయడం మంచిది అంతేగాని తగునమ్మా అని రెడీ అయిపోతే ఏం సాధిద్దామని ఏం చేద్దామని సంఘాన్ని ఇది సరి అయిన బోధ కాదు చూడండి టీవీలో మీరు ఉదయం ఆన్ చేయండి సాయంత్రం వరకు ఒక్క ప్రసంగం అర్థమైతే ఒట్టు మీ మీద చెప్తున్నాను నేను ఒక్క ప్రసంగం అర్థమైతే ఒట్టు మీ మీద ఉదయం నుంచి సాయంత్రం వరకు గంటలు గంటలు నిలబడి మాట్లాడతారు మూడేసి గంటలు నాలుగేసి గంటలు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు ఎలా అయిపోయారు బాధకులు అయిపోయారు ఎందుకు ఇనేవాళ్ళు అలా ఉన్నారు సోది మాట్లాడేవాడిని అసలు ఎంకరేజ్ చేయకూడదు సంఘం సోది మాట్లాడ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా యశుక్రీస్తు వారు వచ్చిన యొక్క భావం చెప్పాడు జకరయ తాత్పర్యం చెప్పాడు నెహిమ్య జకరయ స్పష్టముగా చదివారు జనాలకు అర్థమయ్యేలా బోధించరు టైమింగ్ చూడకుండా సర్దుబాటు బోధ చేయకుండా ప్రజలకి వాక్యాన్ని మాత్రమే అక్కడ అక్కడున్న కరెంటు విషయస్ కానీ ఏమి వారు ఎత్తి మాట్లాడలేదు వారు మాట్లాడింది ఒకే ఒక్కటి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది మనం ఏం చేయాలి ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది దాని అర్థాలు లోతుల్లోనికే ప్రజలను తీసుకెళ్లారు తప్ప ఇక్కడ వాక్యాన్ని ఎత్తుకుని ఎక్కడికో ఎగ్జాంపుల్కి వారు ఎల్లలేదు వెళ్ళకూడదు కూడా ఆ రోజుల్లో అమెరికాలో ఏం జరిగిందంటే అనకూడదు ఎందుకు చెప్తున్నా ఎగ్జాంపుల్ అది ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నావు చెప్తున్నావు మంచిదే ఏం అర్థమయ్యేలా ఎగ్జాంపుల్ చెబుతున్నావు తెలియాలి మనకి సందర్భరహితమైన బోధ దేవుని దగ్గర యోగ్యతను సంపాదించదు పౌలు గారు ఏం చేశారట చదువుతాముడు పౌలు గారు పదిహేడవ అధ్యాయం రెండవ వచనం గనుక పౌలు తన వాడుక చెప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట అవశ్యకమనియు నేను మీకు చేయి ఏసే క్రీస్తన్నాడనియో లేఖనముల్లో నుండి దుష్టాంతములెత్తి విప్పి చెప్పుచు వారితో మూడు దినములు చూడండి ఎందుకు ఆయనకంత బాధ ఆయన ఆర్క్యుమెంట్ ఆయన డాక్టర్స్ ఆయన మాట్లాడలేదు మరి వాక్యాన్నే విప్పి చెప్పి వాక్యాన్నే విప్పి చెప్పి ఏముందో వివరించి చెప్పి ఒక రోజు రెండు రోజులు కదట మరి మూడు వారాలు మూడు విశ్రాంత దినాలంటే సుమారు మూడు వారాలు దాటి అక్కడ ఉన్నాడు ఆయన జోన్లో వివరించి 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 ఏదోలా వివరించడానికి ప్రయత్నం చేశాడట మీరు బైబిల్లో చేసిన ప్రసంగాల శైలి మీరు చూడండి ఎంతమంది చదివారు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు అసలు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు కూడా నాకు తెలియదు మీరు చూడండి కావాలంటే స్థెపను ప్రసంగం స్టార్ట్ చేశాడంటే అబ్రాహాం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఆది కాండం మరలా పునరుద్ధానంతో ముగుస్తుంది పౌలు గారు నిలబడి సమాజ మందిరంలో మాట్లాడంటే ఆయన మరలా స్టార్ట్ చేస్తాడు అబ్రహాం దగ్గర నుంచి మొదలు పెడతాడు మరలా పునరుద్ధానంతో ముగుస్తుంటుంది వాళ్ళ బోధన విధానం చూడండి వాక్యాన్ని దాటిపోలేదు ఏ దుష్టాంతాన్ని బయటని తీసుకురాలేదు వారు ఏది ఎత్తి మాట్లాడలేదు వాక్యాన్ని ఉన్నత ఉన్నట్టుగా అదే భావాన్ని పితరుల కాలం దగ్గర నుంచి మన కాలం వరకు దేవుడు ఎట్టి సంకల్పం కలిగి ఉన్నాడో అవే వివరించి మాట్లాడారు అవే వివరించి మాట్లాడారు ఇక ఏ విషయాన్ని వారు లేవనెత్తలేదు సార్లెస్ కోలవరనే ఒక ఆయన ఏమంటాడు చెప్పిన బోధకుడు తన ప్రజల్ని వాక్య భాగంలోనికి తీసుకెళ్లకుండా ఇక ఎక్కడికైనా దూరంగా తీసుకెళితే అది సరి అయిన బోధ కాదు మీరు వాక్యం వింటున్నప్పుడు మీరు వాక్యంలోనికి వినవాలవ్వాలి నేను వాకింగ్ చెప్తున్నప్పుడు మీ ఇంటికాడ సంగతులు గుర్తొస్తున్నాయి అంటే నేను ఫెయిల్యూర్ నేను వాకింగ్ చెప్తున్నప్పుడు మీకు ఏవేవో గుర్తు అంటే నేను బోధకుడిగా అనవసరం ఎక్కడుండే మీరు వాక్యం వినే కొలది మీ మైండ్ ఎక్కడికి వెళ్తూ ఉండాలంటే వాక్యంలోనికి వాక్యంలోనికి చార్లెస్ గారు అదే అన్నారు ఆయన ఒక వాక్యం వినబడుతున్నప్పుడు వింటున్న శ్వాతకి ఆ వాక్యంలో ఎన్వాల్వ్ అయిపోవాలట వాక్య లోతుల్లోనికి నీతో పాటు తీసుకెళ్లాలట వాక్యం లోతుల్లోకి వాక్యంలోనికి తీసుకెళ్లరు కానీ వాక్యం ఎత్తుకుని ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి పుల్లమ్మ దగ్గరికి ఎల్లమ్మ దగ్గరికి ఇవి కథలు ఇది సరి అయిన వాక్యం కాదు నేను చెప్తున్నాను భవిష్యత్తులో ఇలాంటివి వచ్చినా ఇవన్నీ మనసంగమైన ఏం చేయాలి ఒప్పుకోకూడదు ఎవరో ఇప్పుడు సురేష్ చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు నాకు బాగా అలవాటాయడని చెప్పట్లేదు ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలి వివరించి మాట్లాడగలడని నాకు తెలుసు ఆ వాక్యాలు సరిగ్గా చాలా విషయాలు నేను పెద్ద పెద్ద విషయాలు వాడుతూ నేను డిస్కషన్ చేస్తా చెప్పగలడు వివరించగలడు ఆ వాక్యాలు భావాలు తెలుసు ఆ క్వాలిఫికేషన్ ఉంది కనుక చెప్పని ఎంకరేజ్ అంతే అంతేగాని ఎవరిని తీసుకొచ్చి ఈయన బ్యాంక్ ఎంప్లాయీ అండి చెప్పించండి అంటే అవదు ఈయన ఎంఆర్ఓ అయిపోతున్నాడు త్వరలో చెప్పించండి అంటే కుదరదు వాక్యం భావం చెప్పేవాడు తాత్పర్యం చెప్పేవాడు అర్థం చెప్పేవాడు మాత్రమే బోధ చేయడానికి అర్హత ఇవి లేకుండా ఈరోజు ఏం చెప్తున్నారు చెప్పండి వార్తలు 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 వార్తలే వార్త పోయింది ఏమొచ్చింది సంఘంలోనికి వార్తలు వచ్చాయి నీరు ఉండాల్సింది సంఘంలో కాదు మరి స్టూడియోలో అక్కడికి వెళ్తే కొంచెం ఇస్తారు ఏంటి చెప్పండి కానీ టీ దగ్గర పాకెట్ మనీ లాగానే ఇస్తారు అక్కడ అక్కడికి వెళ్ళాలి ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి త్వర త్వరగా ముగించుకునే ప్రయత్నం చూద్దాం రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చినాం వచ్చిన ఒకసారి విభజించ విభజించి మాట్లాడతాం రెండు పదిహేను దేవుని ఎదుట యోగ్యని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించు అని గాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకుంటావు జాగ్రత్త పడము ఏంటట ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా గాను నిన్ను నీవే దేవుని కనబరుచుకోను ఎన్ని విషయాలు చెప్తున్నాడు ఇక్కడ ఆ వాక్యంలో ఒక విషయమే చెప్తున్నట్టు కాదు మూడు రకాలుగా చెప్తున్నాడు యూదులు రచయితలకు ఉండే స్టైల్ ఏంటంటే ఒక విషయాన్ని మూడు నాలుగు రకాలుగా స్థిరపరుస్తారు దాన్ని ఆ రైటర్స్ కొన్న విధానం అది ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఒకటేదంతా దాన్ని స్థిరపరిచి మాట్లాడడం వాళ్ళు బోధలో కానీ సాక్ష్యంలో కానీ ఇద్దరు ముగ్గురుకు దాటి స్థిరపరుస్తుంటారు వాళ్ళు పౌలు గారు ఒకే విషయం చెప్తున్నాడు ఆ ఒకే విషయం కొంచెం విస్తరించి చెప్తున్నాడు స్థిరపరచడానికి దేనికోసం చెప్తున్నాడు బోధ కొరకే చెప్తున్నాడు ఆయన ఎవరు పౌలు గారు ఏం చెప్తున్నాడు ఆయన దేవుని ఎదుట యోగ్యనుగాను నేను బోధ చేస్తున్నప్పుడు ఎవరు ఎదుట ఉన్నానని నాకు అర్థం అవ్వాలి దేవుని ఎదుట ఉన్నానని యోగ్యనుగా ఆయన కనబడేలా బోధ చేయాల సిగ్గుపడనక్కర్లేని పనివానిగా సిగ్గుపడనక్కర్లేని పనివానిగా అంటే ఎగ్జాంపుల్కి ప్రభు ఇక్కడికి వచ్చి ఎవరై గంట మెసేజ్ మాట్లాడింది అనగానే తప్పు మాట్లాడాన అని భయపడిపోకూడదు సిగ్గు సిగ్గుపడకుండా బ్రవ్వా ఈ గంట మాట్లాడింది నేనే అని ధైర్యంగా రావాలంట ఈ వాక్యాన్ని ఎవరు ఎలా మార్చేసింది అని అడిగితే సిగ్గది సిగ్గు పండక్కర్లేని పని వాటింటే గడ్డితోనో కొయ్యితోనో ఇలాంటి వాడితో ఒక రోజు నాకేమవుద్ది దేవుని ఎదురు నిలబడితే ఎవడు ఈ పని కట్టింది ఎవడు ఈ పనిని జరిగించింది ఎవరు ఈ పని అంతా జరిగించింది ఇలాంటి కూలిపోయే పని చేసింది నేనా ప్రభు అని సిగ్గుపడకూడదు అట్ట రోజు ఎవడు ఇన్ని గంటలు వాకింగ్ చెప్పి ఒక్కటి కూడా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడింది ఎవరైనా అడిగితే సిగ్గుపడి చచ్చిపోవాలి ఆ రోజు నేను చావు ఉండదు కానీ ఒక ఇంజనీర్ వచ్చాడు అనుకోండి వచ్చిన తర్వాత గోడ కన్స్ట్రక్షన్ చేసేవాడు ఎవడో ఒకడు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇలా గుజ్జుదే పడిపోయింది అనుకోండి గోడ ఎవడర గోడ కట్టిందంటే ఏమనల్లే నేనేనండి అని నువ్వు సీరియస్గా వస్తే నీకు ఏం సన్మానం చేస్తారా గోడను గుద్దిన కదలకుండా స్ట్రాంగ్గా ఉంటే మనగాడు సిమెంట్లో నిలబడినట్టు కట్టింది నేనేనండి అని చెప్పచ్చు ఆ గోడ కట్టింది నేనే ఆ బోధ చేసింది నేనే నువ్వు చేసిన బోధ కొరకు తప్పు చెప్పాను ఒప్పు చెప్పిన సతమతం అవ్వాల్సిన అవసరం లేదు తప్పు చెప్పాను నేను తప్పు చెప్పాను నువ్వు అర్థాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబితే అసలు భయపడవలసిన అవసరం లేదు సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను దేవునికి నన్ను ఎవరో వచ్చి పరిచయం చేయరట మరి నన్ను నేనే దేవుని ఎదుట కనుబరుచుకోవాలట నన్ను ఎవరో వచ్చి బెస్ట్ ప్రభువా అని చెప్పరు రికమెండేషన్ లేవా ఆయన దగ్గర నన్ను నేనే ప్రభువా నేను వాక్యాన్ని సరిగ్గా విభజించాను ప్రభు నేనే సత్యవాక్యాన్ని సరిగ్గా విడమర్చి అర్థమయ్యాలని పిల్లలకు చెప్పింది నేనే రాజువైన నీవు నువ్వు పంపిణీ తాకీదు మాట కూడా తప్పకుండా ఏది కలపకుండా ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ఎలా అర్థమయ్యేలా బోధించాలన్నావో అలాగే బోధించిన ప్రభు ఒక్కటి కూడా కలపలేదు నేనే బోధించిందని శభాస్ అనిపించుకోలేడు దేవుని దగ్గర రోజు ప్రసంగికుల అందరు నిలబెడతా నేను చెప్తున్నాను దేవుడి దగ్గర కొరడం ఉంటుంది ఉండదు నాకు తెలియదు కానీ చెత్తగ్గొట్టేసాడు నన్నే అన్ని వంకర నింకర మాటలు ఏవేవో ఎగ్జాంపుల్ ఏవేవో వార్తలు ఏవో తెస్తారు ఏదో మనసులో పెట్టుకుని ఇక్కడ నిలబడి మాట్లాడ్డు నువ్వు ఇంతకు అక్కడ నిలబడింది నేను అంటాను యస్సు వారు ఎదురుగా లేడు కాబట్టి మాట్లాడుతున్నారు కానీ ఒకవేళ ఆయన ఎదురుగా ఉంటే అలాగే మీ మధ్య కూర్చుని ఏం చెప్తో చెప్పంటే బెబ్బే ఎంత ఏం చెప్తారా ఏం చెప్పలేము మనం ఆయన లేడని ధైర్యమా ఆయన చూడ్డని ధైర్యమా చెప్పండి ప్రత్యక్షంగా మనం కనపడ్డ కానీ ఆయన పరోక్షంగా మన మీద కన్నీజే ఉంచుతాడు సంఘానికి మనం ఏం చెప్తున్నామని ఆయన చెప్తున్నాను ఏది పడితే అది మాట్లాడడం దేవుని ఎదుట యోగ్యత కాదు ఒక విషయాన్ని నేను మాట్లాడుతున్నప్పుడు ఇది దేవుడికి హర్షింపదగ్గినదిగా ఉంటుంది అని చెక్ చేసుకోవాలి నేను కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి బైబిల్ దగ్గర చదవాలి బైబిల్ని దివా రాత్రులు దాన్ని చదువుతూ ప్రయత్నం చేయాలి ఒక లెసన్ రెడీ చేయడానికి అవసరమైతే తెల్లవారి పోవాలి అవసరమైతే తెల్లవారు పోవాల్సిందే అంతేకా అలాంటి తెల్లవారు పోవాలి నువ్వు ప్రిపేర్ అయిపోయినా కానీ సాగతీయకూడదు దాన్ని అంత కష్టపడాలి దాన్ని అంత కష్టపడాలి అంత చదవాలి ఏంటి వాక్యం ఇంకా ఏమైనా అర్థాలు మిస్ అయిపోతున్నా లేకపోతే నేనేం తప్పుడు వాక్యం చెప్పేస్తాను ఇక్కడ కష్టపడి 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 ఆ కష్టంతో వచ్చి నేను నిలబడి వాక్యాన్ని మాట్లాడితే వింటున్నవాడు చక్కగా గ్రహిస్తాడు ఇది చేయకుండా నేను ప్రాక్టీస్ దేని మీద చేస్తాను చెప్పినా బోధ చేయాలంటే ఏమి నేర్పిస్తారు చెప్పిన బైబిల్ కాలేజీల్లో అన్నీ కదలండి కొన్ని డ్రెస్ కోడ్ ఎలా చేయాలి వాయిస్లో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉండాలి ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి చేసుకోవాలి ఇంకా చెప్పండి ప్రజలను టెంప్ట్ చేయడానికి తమ్ముల్స్ ఎలా ఉండాలి ఈ మధ్య దర్దును ఎలా ఉండాలి ఇంకా లైక్స్ ఇంకా యూస్ పెరగాలంటే ఎలాంటి కరెంట్ ఇష్యూస్ మాట్లాడాలి ఈ మధ్య గమ్మత్తు బాలేలు అయిపోతున్నారు కదా ఈ మధ్యకాలంలో అందరూ ఏమైందో చెప్పినా ఒక ఆయన బాధపడుతున్నారట ఏమనంటే అసలు ఎవరు చూడలేదు ఛానల్లో సరిగా యూస్ కూడా పెరగట్లేదు అని బాధపడ్డాడట అప్పుడు ఎత్తగాడిచ్చాడు సలహా ఇది కందిరేగది ఈ కందిరేగిచ్చిన ఇచ్చిన సలహా ఏంటంటే నీకు యూస్ పెరగాలంటే నేను ఒక మాట చెప్తాను వైరల్ న్యూస్లు మాట్లాడటం ఏదోక దాన్ని ఏమంటారు తెలుగులో గొడవల ఏదో ఒక వైరల్ మ్యాటర్ ఎత్తుకో ఏదో ఒక విబంతకరమైన వార్త ఎత్తుకో వైరల్ మ్యాటర్ మాట్లాడితే యూస్ విపరీతంగా పెరిగిపోతాయనండి అంతే ఇంకా ఆ రోజు స్టార్ట్ చేశాడు ఆయన ఇంకా ఏదో ఒక అరే ఇది ఈ గొడవ ఎందుకు మాట్లాడింది అంటే ఆయనకు అనవసరం సువార్త అనవసరం ఆయన ఆయన ఛానల్ చూస్తే చాలు అంతే ఇంకా ఇలా అయిపోయింది సువార్తలు ఈరోజు ఏదో ఒక విషయం కాంట్రవర్సీ టైటిల్స్ ఎలా ఉంటాయి చెప్పనా ఏదో గొడవ అయిపోయిందని ఓపెన్ చేస్తాం మనం ఆ టైటిల్స్ ఎలా ఉంటాయి ఆయన అన్నడా అనేసి ఇది సువార్త కాదు ఇది సరి అయిన విధానం కాదు మార్కు డైవర్ అనే ఒక ఆయన ఏమంటాడంటే డెలివర్ అంటారు ఆయన ఆయన ఏమంటాడంటే ఏది ఆరోగ్యకరమైన సంఘం అంటే ఏ సంఘం అయితే వాక్యాన్ని వివరించి మాట్లాడుతుందో అది ఆరోగ్యకరమైన సంఘం ఆ సంఘానికి వెళ్ళండి అని చెప్తాడు ఆయన ఈరోజు ఈ సంఘానికి మీరు ఎందుకు వచ్చారంటే నడిపింపు బాగుంటుందండి ఏ నడిపింపు ఏ నడిపింపు అని అడుగుతున్నా తమ్ముడు మాట్లాడుతుంటే ఇక్కడ నిలబడి ఆడ అధ్యక్షుడు నేర్చుకుంటున్నాడు పొడి పొడిగా మాట్లాడుతున్న తమ్ముడు ఇప్పుడు వాక్యం బోధించేయడం కరెక్టా చెప్పండి ఇంకా అనువు రావాలి వాక్యంలో మధ్యకాలంలో చేస్తున్న కొన్ని తప్పుడు విధానాలు ఏంటంటే తాత్పర్యం ఏంటి చదవడం ఏంటి అర్థం చెప్పడం ఏంటి వచన భావం ఏంటి ఇవేమీ చెప్పకుండా పది సంవత్సరాల పిల్లలను తీసుకొచ్చి నిలబెట్టి ప్రాక్టీస్ చేయించి మాట్లాడిచ్చేస్తున్నారు ఇది వాక్యానుసారమా ఇది వాక్యానుసారమే చెప్పండి ఒక అబ్బాయి ఉన్నాడు చిన్న అబ్బాయి తెలుసా మీకు ఆయన ఆత్మచేత నింపబడిన బోధకుడు అని ఇంటర్నేషనల్గా ఆయన తిప్పుతుంటారు అబ్బాయిని తెలుసా మీకు అది సరి అయిన బోధన విధానం కాదు సరి అయిన బోధన విధానం కాదు పిల్లలు వచ్చి మాట్లాడాడు అర్థం పర్థం లేని పెద్దలు వచ్చి మాట్లాడాడు ఎలా పడితే అలా మాట్లాడడం సరి అయిన విధానం కాదు అర్హత ఏంటంటే భావాలు అర్థాలు వాక్యాన్ని మిస్ అవ్వకుండా వచనం వెంబడవచ్చును వచనం వెంబడవచ్చును వచనం వెంబడవచ్చును అని మాట్లాడేవాడు మాత్రమే కావాలి అరగంట నేను నిలబడి మాట్లాడంటే ఇన్నవాడికి ఏమీ అర్థం అవకపోతే నేను చెప్తున్నాను నేను దేవుని సమయాన్ని కూడా దొంగిలించాను దేవుడు దేవుడు ఒకరోజు నన్ను అడుగుతాడు ఈరోజు అని ఒకరోజు ఈ రాత్రి నేను అడిగితే ఈరోజు నువ్వేం చేసావు ప్రసంగం అంటే ఏం చెప్పాలి నేను ఏదో చెప్పాను ఒక గంట అలా నడిపించాను కథ అంటే ఈరోజు అలా అయిపోయింది వినే వాళ్ళకి కూడా ఏదో ఒక ఫీలింగ్ అనమాట ఈరోజు చర్చికి వెళ్ళి వచ్చేసాం ఈరోజు బలంగా తినేవచ్చు అని అదొక ఫీలింగ్ వాళ్ళకి వాడికి ఏంటంటే ఒక గంట ఈరోజు వారానికి ఏదోలాగా అయిపోయింది ఇక నెక్స్ట్ వీక్ చూసుకుందాం ఈరోజు ఇలా అయిపోయింది బోధన విధానం సువార్త రూపం మారిపోయింది మరొక మన చూద్దాం త్వర త్వరగా తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తీదుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తీదుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది వచ్చున్నా చెడు మాట ఏది చెప్పక సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొను ఇక్కడ నుండి చూడాలి నీ ఉపదేశము మోసము లేనిది కాను మాన్యమైనది కానీ నిరక్షేపమైన ఇతవాక్యములతో కూడినదిగా ఉండవాలి నీ ఉపదేశం ఎలా ఉండాలట మోసం లేనిదిగా ఉండాలి ఉపదేశంలో ఏం జరుగుద్ది మోసం జరుగుద్ది ఒక ఉపదేశకుడికి ఉండాల్సింది ఏంటంటే ఏ విధముగా నా ఉద్దేశాలు చెప్పడానికి ఉపదేశాన్ని అడ్డు పెట్టుకోకూడదని అర్థం అవ్వాలి ఈరోజు మోసకరమైన ఉపదేశాలు లేవో చెప్పండి ఎందుకు చెప్తున్నారు ఈ విషయం అంటే అందరూ బోధుకులకు ఉన్న ఆతృత ఏంటంటే అందరికన్నా ముందు ఈ న్యూస్ నేనే మాట్లాడేయాలి అంతేగా అందరికన్నా ముందు నక్కరిసిందట అందరికన్నా ముందు నేను మాట్లాడేయాలి ఎక్కడ ఏదో జరిగిందట అందరికన్నా ముందు నేనే మాట్లాడేయాలి మాట్లాడాలని ఆతృత ఏం చేస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి వాక్యాన్ని ఉపదేశాన్ని మోసపూరితమైన ఉపదేశంగా మార్చారు అసలే చెప్పండి దేని కొరకు ఉపదేశం చేస్తున్నావు ఆత్మను రక్షించడానికే చేస్తున్నారా లేకపోతే మీరేదో కనబడాలని బోధ చేస్తున్నారా లేక ఏదో ప్రజలు కొరకు బోధ చేస్తున్నారా లేక బైబిల్ని ఎత్తి మీ తప్పుడు విధానాలు ఎలా ఉన్నాయని ప్రజల తప్పులు ఎత్తు చూపించేలా బాధ చేస్తున్నారు ఏం బాధ చేస్తున్నామ్మా ఏదో చేస్తున్నాం అంతే అలా కథ ముందుకెళ్ళిపోతుంది అలా నడిపించేస్తున్నారు నడిపించేసి జరుగుతున్న సంగతి చూడండి ఉపదేశం ద్వారా మోసం చేసేవారు ఆ రోజు ఉన్నారు ఈరోజు ఉన్నారు ఆరోగ్యకరమైన ఉపదేశాలు పోయి చాలా కాలం అయిపోయింది ఎక్కడో అరకొరగా ఒక ఇద్దరు ముగ్గురు చెప్తున్నారు తప్ప ఎప్పుడో అయిపోయింది వాక్యాన్ని వివరించి మాట్లాడేవారు లేరు వాక్యాన్ని ఓపికతో వినే సంఘాలు లేవు ఆ తరాలు గతించిపోయాయి సంబరపడిపోయి వాక్యాన్ని వినే రోజులు కరువైపోయాయి చెప్పండి లేవో చెప్పండి అబ్బా ఈరోజు దావిదంటాడు క్రొవ్వుని మెదడు దొరికినట్టుంది నాకు అంటాడు మంచి ఆహారం దొరికినట్టుంది నాకు ఈరోజు వాక్యం వాక్యాన్ని ఆతృతతో సంబరపడిపోయినే విశ్వాసాలు ఉన్నారా ఈయన పట్టుకున్నాడు వదలండి బాబు వాళ్ళు ఉన్నారు ఆదివారం కూడా కనీసం ఈయనకి జాలి కనికారం లేదండి ఈయనకి అనుకున్నవారు లేరు చెప్పండి మరి ఏమనుకో తెలియదు కానీ మన కరెక్ట్గా లంచ్ టైంలో స్టార్ట్ అవుతుంది మెసేజ్ మనకి అదో పెద్ద పరీక్ష మరొక మాట ఉంది అక్కడ ఏమని నీ ఉపదేశం మోసము లేనిదిగా ఉండాలి మాన్యమైనదిగా మాన్యమైనది కంటే డిగ్నిఫైడ్గా ఉండాలి హానర్గా ఉండాలి నీ వాక్యాన్ని కించబరుతూ మాట్లాడే మాటలుగా నీ వాక్యం ఉండకూడదు మాన్యమైనది అంటే వాక్యం వింటున్నప్పుడట వాక్యం మీద గౌరవం పెరిగేలా ఉండాలట నీ ఉపదేశం విన్నప్పుడు విన్నవాడికి ఆ వాక్యం మీద గౌరవం పెరుగుతుందా నిరేక్షేపముగా ఉండాలంటే తప్పు పట్టడానికి అవకాశం లేనట్టుగా ఉపయోగం ఉండాలి తప్పు డాక్టరీన్స్ వారు ఎలాగో లేవనిస్తారులేండి వాళ్ళు డాక్టరీన్స్కి అనుకూలంగా లేకపోతే తప్పు అంటారు అది వేరే విషయం తప్పు పట్టుకోవడానికి లేఖనానుసారంగా తప్పు పట్టుకోవడానికి అవకాశం లేనట్టుగా మనం ఏం చేయాలట బోధించాలట వాక్యం వెంబడి వాక్యము వచనం వెంబడి వచనము సందర్భాలు వెనక సందర్భాలు మిస్ అవ్వకుండా అరవై ఆరు పుస్తకాలు ఒకరోజు సంఘానికి పూర్తిగా చెప్పే బాధ్యత నిలబడి వారి మీద ఉందట నలుగురు బోధకులు ఉంటే నేను అనుకుంటాను వాళ్ళు ఎలా నిర్ణయించుకోవాలి చెప్పిన బ్రదరు మీరు కృత నిబంధన చెప్పండి నేను పాత నిబంధన చెప్తాను మీరు పలానా గ్రంథాన్ని నివరించండి నేను పలానా గ్రంథాన్ని నివరిస్తాను స్టార్ట్ చేద్దాం ఫుల్ఫుల్గా బైబిల్ని మన సంఘానికి అందిద్దామనే వారు లేరు నాకు పాత నిబంధన ఇచ్చేస్తున్నారా అంటారు ఎందుకంటే అది అర్థమయ్యాడు కదా క్రొత్త నిబంధన నువ్వు తీసుకుంటున్నావా అని ఇవి గొడవలు బోధించేవాడికి వాక్యం ఫుల్ ఫుల్గా అర్థం కాకపోతే దాని అర్థాలు కనీసం ప్రజల కన్నా మనకు అర్థం కాకపోతే మనం ఏం బోధిస్తామని చెప్పండి తప్పు కదా ఇంకా మంచి మాట చదువుదాం ఆ మూడు మాటలు ఒకసారి నీ ఉపదేశం మోసం లేనిదిగా మాన్యమైనదిగా గౌరవించేదిగా ఎదుటివాడు దూషించేదిగా తప్పు పట్టేదిగా ఉండకుండా త వాక్యముతో ఇత వాక్యముతో ఉండవ ఇది ఆరోగ్యకరమైన బోధ తాత్పర్యం ఉండాలి స్పష్టముగా చదవాలి అర్థమయ్యేలా బోధించాలి వచ్చిన యొక్క భావం చెప్పాలి నెక్స్ట్ మోసం లేని ఉపదేశమై ఉండాలి నెక్స్ట్ గౌరవించి వాక్యాన్ని గౌరవించి మాట్లాడేలా నువ్వు గౌరవించాలి వినేవాడు గౌరవించాలి విన్న వాక్యాన్ని తప్పులు బట్టే అవకాశం న్యారో మైండ్స్ లైట్ మైండ్స్ కూడా నువ్వు చెప్పిన వాక్యం తప్పు అంటున్నారంటే వాళ్ళు తప్పు కాదు నేను చెక్ చేసుకోవాలి తప్పు చెప్పానా అని చిన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు వాక్యం మీరు తప్పు చెప్పారులో ఉన్నది అని అన్నారంటే నిరేక్షేపంగా నేను వాక్యాన్ని ఏం చేశాను బోధించాను తప్పుకి అవకాశం ఇచ్చాను ఈరోజు ఇలా కొలవండి మీరు ఏ వాక్యాలు ఎత్తినప్పుడు ఆ వాక్యాలు ఎత్తినప్పుడు వాక్యానుసారంగా ఉందా లేదా ఒకసారి పైన కింద చెక్ చేయండి సందర్భం కాదు చెక్ చేయండి ఖచ్చితంగా ప్రతి బోధకుడు మీకు దొరుకుతాడు సందర్భం దాటి వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి బోధకుడు మీకు దొరుకుతాడు ఆరోగ్యకరమైన సంఘం ఆరోగ్యకరమైన బోధ ఏంటంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకునే వాళ్ళే ఆరోగ్యకరమైన సంఘం ఆరోగ్యకరమైన బోధకులు ఒక ఆయన మీకు చూపించలే సందర్భం చూద్దాం ఒకసారి ఒక ఇమేజ్ ప్లే చేద్దాం ఆయన ఎవరంటే జాన్ కెల్విన్ ఈయన గురించి ఈ సందర్భంలో చాలా అవసరం మనకి పదిహేను వందల ముప్పై ఎనిమిదిలో జెనీవాలో ఈయన ప్రీచింగ్ ఇచ్చేవాడు సువార్త కొరకు ఎందుకు ఈయన గురించి మనం చెప్పుకోవాలంటే జెనీవా అంటే తెలుసుగా స్విట్జర్లాండ్ అనుకుంటా ఈ నోబెల్ ప్రైజ్కి అడ్డా అయితే ఆ ఏరియాలైనా సువార్త చేసేవాడు ఈయన మార్టిన్ లోదరన్ గారి తర్వాత ప్రొసిస్టెంట్ యుద్యమానికి ఒక మంచి నాయకుడు ఎవరు జాన్ గారు జాన్ కెల్విన్ ఒకరోజు ఇలాంటి సంఘంలో నిలబడి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే అక్కడ ఉన్న సంఘ పెద్దలు మిగిలిన కాపర్లు వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ క్యాథలిక్ సిద్ధాంతానికి ఈయన బోధ వ్యతిరేకంగా ఉందని ఆయన ఏం చేశారంటే ఎలేసేశారు పంపించేశారు అక్కడ బోధ చేస్తూ చేస్తున్న బోధ ఆపేశారు అక్కడ ఎందుకు ఆపేశారు అక్కడ నుంచి ఎందుకు పంపించేసారంటే నువ్వు మా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు వాక్యం ఏం చెప్తుందో కాదు మా సిద్ధాంతాలకు అనుకూలంగా చెప్పన్నారు అక్కడ నుండి పంపించేశారు మరలా తప్పు తెలుసుకుని ప్రసిస్టెంట్ ఉద్యమం కొంచెం ఊపునందుకున్న తర్వాత ప్రజలకు విశాల హృదయం వచ్చి అరే వాక్యం ఇలా చెబుతుంది ఆ రోజు జాన్ కెలివిట్లా చెప్పాడు మనమే తప్పు పట్టామని పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మళ్ళీ ఆయన పిలిచారు గమ్మత్ ఏంటంటే ఇది ఎందుకు చెప్పాలంటే జాన్ కెలివిన్ గారికి ఒక గోల్ ఉంది చచ్చిపోయే లోపల బైబిల్ అంతా వింటున్న వారికి బోధించి చచ్చిపోవాలి అని ఆ రోజు అంటే మీకు పంతొమ్మిది పదిహేను వందల ముప్పై ఎనిమిది నుండి పదిహేను వందల నలభై ఒకటిలో మరలా తిరిగి ఆయన పిలిచారంటే జెనీవాకి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంది మీతో చిన్న గొడవ ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మరలా ఆయన వచ్చి ఎంత గమ్మత్తు అంటే ఎక్కడైతే వాక్యాన్ని ఆపేశాడో ఏ వచ్చిన దగ్గర అయితే వాక్యాన్ని ఆపేశాడో మరలా అదే వచ్చిన దగ్గర నుంచి ఆ రోజు మరలా బోధ స్టార్ట్ చేశాడు అంటే డెడికేషన్ చూడండి ఎట్లా ఉందో ఎట్లా సరే అరవై ఆరు పుస్తకాలు నేను బోధించి తీరాల్సిందే అనుకున్నాడంటే ప్రతి వచ్చిన యొక్క భావాన్ని చెప్పాలను మిస్ అవ్వడానికి వీలు లేదు ఈరోజు బోధకులకున్న కంగారేంటి కంగారు ఏంటి చెప్పినా వచ్చేవారు ఏం మాట్లాడాలని కంగారులకి వచ్చి వారు ఏం మాట్లాడాలో ఏమో ఏం మాట్లాడతావు వాక్యం మాట్లాడే ఏం మాట్లాడతాం ఉన్న వాక్యమే మాట్లాడదాం ఉన్న అర్థాలే చెబుతాం ఉన్న అర్థాలే ఎవరించి మాట్లాడదాం దాని ఏం మాట్లాడదాం ఏం చెప్తాం ఉన్న వాక్యాన్ని ఎవరించి మాట్లాడదాం అరే వారం ఏం వార్త లేదంటే వార్త లేకపోతే స్వార్త చెప్పరా ఈరోజు ఇలా అయిపోయింది ఉన్న వాక్యాన్ని మనం మాట్లాడాలి అలాంటి గొప్ప గొప్పవారు సంఘానికి ఆ రోజు అందింపబడ్డారు కనుక ఈరోజు వాక్యాలు ఆరోగ్యకరంగా ఇక్కడ వరకు వచ్చాయి ఒకవేళ లేకపోతే కేథలిక్ ముండి వైఖరి ఈరోజు వరకు కొనసాగదు సంఘానికి మార్టిన్ గారు కానీ జాన్ కెలివిన్ లాంటివారు కానీ గొప్ప గొప్ప మేధావులు ఉపదేశకులు అయినప్పుడు వారున్న టాలెంట్ని వారు ఉపయోగించలేదు వాళ్ళు చేసినందులో ఒకటే వచ్చిన వెంబడ వచ్చిన సందర్భం వెంబడి సందర్భం ప్రతి వాక్యాన్ని మిస్ అవ్వకుండా ఆది నుంచి ప్రకటన వరకు వివరించే ప్రయత్నం చేశారు ఇది కాకుండా ఏ సోది విషయాలు ఎవరు నేను చెప్తున్నా అది వాక్యానుసారం కాదు కాకూడదు సంఘం చెక్ చేసుకోవాల్సిన మరొక మాట ఉంది బోధ ఉన్నది ఉన్నట్టుగా బోధించని బోధకుడు మాకు అవసరం లేదనే సంఘం ఏం చెప్పాలి ఎలిగెత్తి చెప్పాలి రెండవ మాట ఈయన్ని పిలిస్తే జనాలు బాగా వస్తారండి అని పిలిపించుకునే బోధకుల సంఘానికి అవసరం లేదు ఈ నాలుగు జోకులు వేస్తాడు అండి ఈయన చెప్తే టైమే తెలియదండి అనే అవసరం ఉన్న బోధకులు మనకి అవసరం లేదు నెక్స్ట్ ఈయన వెరీ టాలెంటెడ్ స్పీకర్ అండి చాలా రమ్యముగా ఈయన మాట్లాడతాడండి ఈయన ఎంతో పిహెచ్డీలు చేసాడండి ఈయన కావాలండి అని పిలిపించుకునే బోధకుల సంఘానికి అవసరం లేదు సంఘానికి ఎవరంటే గుర్తుపెట్టుకోండి వాక్యము వచనము భావము ఉన్నది ఉన్నట్టుగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళంటి బోధకులు సంఘానికి అవసరం దీన్ని దా ఎవరిని పిలిపించుకోవాల్సిన అవసరం లేదు అలాంటి వారు మీ మధ్య ఉంటే వారు నిలబెట్టి మాట్లాడించాలి సంఘం అలాంటి ఉపదేశకులు మంచి ఆరోగ్యకరమైన ఉపదేశకులు ఉంటే వారు లేపి మాట్లాడించాలి వారు చాలు మనకి ఎక్కడో విదేశాల నుండి వచ్చి ఏవేవో డాక్టర్స్ ఏవేవో థియాలజీస్ మాట్లాడాల్సిన అవసరం మనకి లేదు బైబుల్ థియాలజీ ఉంటే మనకి చాలు బైబిల్ ఉన్న భావం ఉంటే మనకి చాలు ఇవి కాదని పిచ్చి పిచ్చి వార్తలు చెప్పిన నీతి కథలు చెప్పిన పిట్ట కథలు చెప్పిన లాస్ట్ నాలుగు రెఫరెన్స్ రైలించేసి ఆమె అని అనేస్తుంది శుభార్త అవ్వదు వాక్యానికి అనుకూలంగా అవసరమైతే ఉదాహరణ అవసరం తప్ప ఉదాహరణ కొరకు వాక్యాన్ని రెడీ చేయడం చాలా పెద్ద నేరం ఇది సరైన విధానం కాదు సేవకులకి దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే పరిశుద్ధాత్ముని చేత రాయించిన సంగతులు మరలా సంగతులు నమ్మి నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టి ఆయన రాయించిన సంగతులు ఈరోజు నువ్వు మాట్లాడని నన్ను ముందుకు తోచాడంటే నేను ఎంత బాధ్యతతో ఉండాలి అలాంటి గొప్ప ధన్యత వాక్యం చదివి బోధించడం అంటే ఒక సేవకుడికి అలాంటి ధన్యత నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు ఈరోజు వాక్యం చదవడం మానేసరి బోధకులు అందరూ వాక్యం చదవడం మానేసరి విశ్వాసులు అందరూ అందుకే ఇరువురు మధ్య బైబిల్ ఏమైపోయిందంటే చెప్పండి మౌనమైపోయింది సువార్త సంఘంలోకి ఏమొచ్చాయి దుర్వార్తలు వచ్చాయి ఆ వార్తలు మాట్లాడుకుని ఏదో సాధించమన్న ఫీలింగ్లో బతికేస్తున్నాం మనమంతా ఇక చివరిగా వాక్యం బోధించేవాడు ఎంతగా నలిగిపోతాడో వాక్యం బోధించేవాడు మదిలో ఎలాంటి ఆతృత ఉంటుందో ఒక సేవకుడికి పరిశుద్ధాత్మ యొక్క తీవ్రత ఎట్లా ఉంటుందో వచ్చేవారం చూద్దాం ఖచ్చితంగా రండి ఒక వాకింగ్ చెప్పేవాడు గుండెల్లో ఆ శబ్దం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దరు కానీ అలాంటి బోధకుడు మీకుంటే అలాంటి బోధకులు మన ఉంటాయి నేను చెప్తున్నాను మీరు బ్లెస్సింగ్తో నింపబడిన సంఘాలని ధైర్యంగా నేను చెప్పగలను గమ్మత్తు ఏంటంటే సరిగ్గా బాధ చేసేవాడి దగ్గర సరిగ్గా వినేవారు ఉండరు సరిగ్గా వినేవారి దగ్గర సరిగ్గా బాధ చేసేవాడు వండ్రడు ఇది మన కళ్ళ ముందు కూడా జరుగుతుంది నాకు తెలుసు ఎందుకంటే అంత డెప్ సంగతులు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడెక్కడో విన్నవారికి అర్థమవుతుంది అప్ప మనతో పాటు కలిసి బుట్టి మనతో తిరిగిన వారికి మాత్రం రుషించట్లేదు అంతే ఎప్పుడు జరిగేది ఇది అదే ఏం జరుగుద్దో ఏం జరిగితే సంఘాల మధ్య సేవకుడు నలిగిపోతాడో వచ్చేవారం చూద్దాం ఒక సేవకుడికి వచ్చే గొడవ ఏంటంటే ఆయన చెప్పమంటాడు వీళ్ళేం వినేడరు ఈయన చెప్పకుండా ఉండలేడు ముగ్గురు కనబడతారు ఇప్పుడు బోధలో ఒకటి పైన ఉన్న ఆయన మధ్యలో ఉన్న బోధకుడు వినే విశ్వాసి ఈ ఇద్దరి మధ్య నలిగిపోయేది బోధకుడు ఆయన చెప్పమంటాడు వీళ్ళు వినరని ఆయనకి చెప్పలేను నేను వీళ్ళు వినరు ఆయన ఏమో చెప్పమని చెప్తాడు మధ్యలో ఊగిసలాడిపోయి నలిగిపోయేది సేవకుడు ఈ సేవకుడి జీవిత హృదయ స్పందన సంఘానికి ఆరోగ్యకరంగా లేకపోతే ఆ సంఘ భవిష్యత్తుకి మంచిది కాదు వచ్చి వనరండి ప్రార్థన చేసుకుందాం మా తండ్రి దేవా నిజమే తండ్రి బోధన విధానం మారిపోయింది రోజు రోజుకి తండ్రి తండ్రి భయంకరమైన వార్తలతోనే సువార్త ముడిపడిపోయింది తండ్రి ఎలా బోధించాలో మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్థూలుదేవా కనీసం ఒక్కరికైనా అర్థమయ్యేలా తండ్రి బోధించడానికి మాకు సహాయమును మరింతగా మీరు అనుగ్రహించండి వారికి అర్థమైందని నేను నమ్ముచున్నాను తండ్రి సువార్త ఎలా చెప్పాలి వాక్యాన్ని ఎలా బోధించాలి వాక్యాన్ని మాత్రమే బోధించాలని తండ్రి మాతో మీరు మాట్లాడుతున్నందుకు మేము స్థుతులు తండ్రి ఇంకొన్న ఆరోగ్యకరమైన ఉపదేశకుల్ని మీరు లేపండి తండ్రి పనివారు కావాలని మీరు కోరారు బైబిల్లో కానీ దొంగ పని వారిగా ఈరోజు తండ్రి ప్రతి ఒక్కరు సోమరులుగా తయారై తండ్రి వాక్యాన్ని తండ్రి కుస్తీ పడుతూ చదువుతూ తండ్రి దీంతో కష్టపడి తండ్రి నేర్చుకొని ప్రజలకు బోధించాలని ఆతృత మర్చిపోయి ఏవేవో విషయాల మీద మమకారం పెంచుకుని తండ్రి వాక్యాన్ని రోజు రోజుకి తండ్రి కనుమరుగు చేస్తున్న అనేక మంది బోధకుల కళ్ళు తెరవండి తండ్రి కొందరినైనా మేము రేపడానికి మా చుట్టూ ఉన్నవారినైనా తండ్రి కదపడానికి తండ్రి మాతో మరింత బలముగా మీరు మాట్లాడతారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ క్రీస్తు నమ్మని సమర్పిస్తున్నాము తండ్రి ఆమె సెలవు